నిన్ను వదిలించుకోని పోలేనులే అది నిజములే ఏంటంటే పాటలు ఇది జబర్దస్త్ ఇక్కడ పాటలు ఫేస్లు అన్ని డల్ గానే ఉంటాయి అదే ఎక్స్ట్రా జబర్దస్త్ లో అయితే అయితే ఈ చివరిలో అబిపి అబిపి ఏంటండి అటు ఇటు తిరిగి మళ్ళీ అభియాన దగ్గరికి వచ్చా అంటున్నా गेस्ट वावरना वच्चारे आये गोल्ड सुनील गारनी मंची हीरो अंदमान बस की बैक साइड पोस्टर प्रिंटर मन की पुना कदमी అనసేని చూసారా ఎంత అందంగా ఉందో కొంతమంది అమ్మాయిలు చార్మినార్ లాంటోళ్ళే దూరం నుంచి రెండు బాగుంటాయి దగ్గరికి వెళ్తే తెలుస్తాయి చార్మినార్ కున్న పెచ్చులు మేకప్ పచ్చులు మనకి పెళ్ళి ఇప్పటికి ఎన్నేళ్ళు అయ్యిందండి ఆ దుర్ఘటన జరిగి కరెక్ట్ గా 10 ఏళ్ళు అయ్యింది ఏమండి ఇన్నేళ్ళు మన బన్నోలో మీకు బద్ధశత్రులు ఎవరైనా ఉన్నారండి ఉన్నాడే కోట నరసింహారావని అదేంటండి ఆయన మీ నాన్నగారు కదా ఏం చేశారండి మన పెళ్లి చేశారు కదా రేపు మన మ్యారేజ్ డే అండి ఏం చేద్దాం మనకు పెళ్లి చేసిన పొంతులు ఎక్కడ ఉన్నాడు కనుక్కో వెళ్ళి నాలుగు దన్నొద్దాం కనీసం ఈ సంవత్సరమైన మ్యారేజ్ డేకి మంచి గిఫ్ట్ కొనేసి ఇవ్వండి పోయినసారి గిఫ్ట్ ఇచ్చాది ఇంతవరకు వాళ్ళ ఇది చూడండి సునీల్ గారు పోయినసారి నాకు శవపేటకి ఇచ్చండి అది వాడుకోమంటున్నాడు ఏం గ్రైండర్ ఇచ్చాను వాడుకుంది కుక్కర్ ఇచ్చాను వాడుకుంది శవపేటకు వాడుకోదా కనీసం ఈ రోజు శ్రావణ శుక్రవారం నన్ను ఆశీర్వదించండి శ్రావణ శుక్రవారం ఈ ఒక్క రోజే మన ముందు అమ్ముతారు మిగతా రోజులు మొత్తం మనల్లోనే పెడతారు మా ఊళ్ళో కాదు ఏంటండి అసలు మీతో పడలేకపోతున్నాను ఒక్కసారైనా ఒకరు కాపర్ చేసావా నీకు బదులుగా నేను సుధీర్ని చేసుకున్న బెస్ట్ చేసుకో చేసుకో సౌతుడి పేరు తట్టుకోవాలని సూసైడ్ చేసుకుంటావు వైఫ్ ఈజ్ క్యూట్ వెన్ షీ ఈజ్ మ్యూట్ అన్నాడని ఒక మహాకవి జరగవు మన దగ్గర జరగవు ఆలం
గదిలో వదిలి పేపర్ చదువుకోవటం బెటర్. షాపింగ్ కి వెళ్ళి 5 నిమిషాల్లో చీర సెలెక్ట్ చేసిన పిల్ల ఆ షాక్ తో భర్తమూర్తి. నేను ఇంట్లో లేకపోతే మీకేంటారు పని ఇక్కడ? ఏమి లేదండి, మీ ఆవిడ గారు నువ్వు చిన్ననాటి చేతులు. మీలాంటి వాళ్ళకి ఆల్రెడీ చంద్రన్న చెప్పారు కదా, వెళ్ళిపోమని చెప్పి మళ్ళీ ఎందుకు వచ్చారా మీరు? ఎందుకంటే అంత కోపం తెచ్చుకుంటారు? మా ఆడవాళ్ళంతా పుట్టింటికి వెళ్ళారండి, మీ ఆవిడ ఇంట్లోనే ఉంది కదా. ఏంటరా అది, బయట మందు షాపులు అన్ని మూసేశారు, మీ ఇంట్లో మందు ఉంది కదా అన్నట్టు ఈజీగా చెప్పావు. మీరేం చేస్తుంటారండి? నేనేం చేయనండి, అన్ని పనులే చేస్తారు. మీ ఇంట్లో గేదెలు ఎవరు తోముతారు? పనులండి. వంట ఎవరు చేస్తారు? పనులే. మీ ఆవిడతో కాపురం? పనులండి. నువ్వేం చేస్తుంటావు బాబు? వైల్డ్ లైఫ్ లో ఫోటోగ్రాఫర్ అండి. ఓహో, సెల్ఫీలు దిగుతుంటావు అన్నమాట. నువ్వేం చేస్తుంటావు? నేను సింగపూర్ వెళ్ళడానికి ఆలోచిస్తున్నానండి. ఏమాత్రం ఖర్చు అవుద్దంటారా? ఆలోచించడానికి ఏం ఖర్చు అవుతారా? వెళ్తే ఏమన్నా ఖర్చు అయింది. రాజు మోహన్ దర్బాబు మార్చి మార్చి వాటేసాడని నా తెల్లం. రాధా నేను ఎక్కడ రాడా కనుక్కో, మోహన్ ఇద్దిగితే ఎంత దూరం వెళ్ళిందో కనుక్కో. రాధా చిన్నప్పుడు మనం ఒంటి మీద పుట్టుమచ్చలు లెక్కేసుకున్నారా? అయినా నీ ఒంటి మీద పుట్టుమచ్చలు ఎక్కడ ఉన్నారా? బాడీ మొత్తం ఒకటే పుట్టుమచ్చ కదా. రాజు చాలా కవితలు చెప్పేవాడివి, ఒక కవిత నా గురించి చెప్పవా? ఎందుకు చెప్పను రాజు, నీ కోసం ఈ గొడుగు, నీ అడుగులో నా అడుగు, నీకేం కావాలో అడుగు, దాని మూతికి అడుగు. రాధా మా కోసం కాఫీ తెస్తావా? మీకోసం కాఫీ ఏంటి, నా ప్రాణాలే ఇస్తాను. ప్రాణాలు ఇస్తే కాఫీ మీ ఇస్తారా? మీకు గుర్తుందా, టీచరు నా చేతుల మీద పెడుతుంటే నీ చేతులు అడ్డెట్టో ఏ ఆ చేతులు చరణము. ఏం చిన్న మనసు నేతున్నారా మీరు? రాధా చిన్నప్పుడు గుర్తుందా, మనకు బడి పోగానే గంట కొట్టంగానే మనం వెళ్ళి కబడ్డీ ఆడుకునే వాళ్ళం, గుర్తుందా? ఏమైనా ఆడుకున్నా? ఆడుకున్నా కబడ్డీ 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 తెల్లం అనుకున్నారా, కరుపు అనుకున్నారా, నలిపేస్తున్నారు ఈ కబడ్డీ తగలయ్యా. మా ఆయన గారు బాధపడుతున్నారు, ఇప్పుడు మీరు కోతకరండి. వాళ్ళు కోతకొస్తే మాత్రం కోవేశ్వరంలో వచ్చి ఆటేసుకుంటారా? నువ్వే ఆటేసుకోవాలి. మా రాధాని దమ్ మీద దెబ్బ పడితే ఊరుకోరు. నీ రాధాడు నా తెల్లం రాది. రాధా ఏంట్రా? రాధా నీకు గుర్తుందా, సుబ్బారావు గారు ఇల్లు కట్టడం కోసం ఇసుకెత్తే ఆ ఇసుకలో మనం ఇద్దరం దూది పిల్ల దుక్కుడు పిల్ల ఆడుకుంటే కట్టుకోలేకపోయి. నీకు ఇంకో విషయం తెలుసా, నువ్వు చెయ్యి ఎలా పెడితే అందులో నేనే నెట్టి గుడుగుడు కొంచెం ఉండారాయన పాములు పుట్ట పట్టికి బెల్లం కత్తైనా బద్దయం అంటే ఎప్పుడు కత్తయ్యి కత్తయ్యి అనేదాడు. ఎన్ని పిల్లలు మాట్లాడుకున్నారా మీరు? మర్యాదగా టీవీ చూడండి, సైలెంట్ గా చాలే. కరెక్ట్గా ఇటు ఆయనకి జబర్దస్త్ అది, ప్రశాంత్ జబర్దస్త్ చూద్దాం. జబర్దస్త్ అంటే నేను ఉన్నాక నా మీద పడొచ్చు కదరా. ఇప్పుడు సీరియల్ పెడతారా మీరు? జబర్దస్త్ పెడితే నవ్వుతారు, ఇప్పుడు ఏం చేస్తారు పెడతా? ఇంకా పాలేడరా, బతికే ఉంది. ఏది పెట్టాలరా మీకు? మంచి హర్రర్ సినిమా చూద్దాం, అప్పుడైతే భయపడతా సైలెంట్ కూర్చుంటారు. మీకు ఇక్కడ నుంచి ఇంకొక క్షణం ఇక్కడ ఉన్నారంటే మమ్మల్ని చంపేస్తాను. ఎలాంటి ఏమే బా నైట్ ఎందుకు పడుకున్నాదా? ఏంటో ఇది ట్రాన్స్ఫార్మర్ పక్కన టీవీ ఎట్లా ఏడాడుతు పడుకో. ఇప్పటికైనా అర్థమైందా నాతో కాపురం చేస్తారా చేయరా?
మీకు పెళ్లి చూపులు అంటే ఇష్టం లేదా? అయితే ఎలా చెడగొట్టుకోవాలో ఈ స్కిట్ చూసి నేర్చుకోండి. వచ్చేస్తున్నారు రాజు. చిత్రహింసలు చదువుతున్నా కంట పడదు ఇక ఎదురే. ఇది చిట్టి నడుము అండి. ఇది చిట్టి నడుము అంటే మనందరికి అసలు నడుము లేనట్టే లెక్క. అలా అనకండి, ఈ యాపిల్ పండుతో నా బొడ్డు పైన కొట్టరా. యాపిల్ పండు కాదు కదా, నీ బొడ్డు మీద తెడ్డేసి పెద్ద పడవే నడపచ్చు. అది బొడ్డు అరేబియన్ ఒడ్డే. ఇలా అయితే నేను చచ్చిపోతానండి. మంచి పని చేయవే. ఇదండి పండి. ఏదైనా మంచి పని చేసే ముందు ముందు నోరు తీపి తీసుకోమన్నారు. అందుకు దాని ఎందుకు కొడతా? ఇది లూజ్ అయిపోయి బయటికి వెళ్ళిపోతుందండి. అందుకు మూడు ముళ్ళు అయినా అలాగే కదలకుండా పడి ఉంటది. మేము లోపలికి వెళ్ళిపోతాం. ఏడికి ఈ టైంలో పందితో? ఇది పంది కాదు, కుక్క. నేను అడిగింది కూడా కుక్కనా లేపో. వాచ్మెన్ కావాలని పెద్ద పేరున్న బ్యాంకు ప్రకటన. వీళ్ళు వాచ్మెన్ కావాలని ప్రకటిస్తారు, వాచ్మెన్ లేడని తెలుసుకుని దొంగలు మొత్తం దోచుకుంటారు. కనీసం న్యూస్ పేపర్ అయినా ఎగ్జామ్ కాదు, రోజుకి ఒక్కసారైనా మీ చేతులు ఉండేదాన్ని. అలా అయినా బాగుండేది, రోజు కొత్త పేపర్ చదివే అవకాశం వచ్చేది నాకు. అక్కయ్య గారు, తోడుకు పెరుగుంది, కొంచెం పాలుంటే ఇస్తారా? వాచిన ఏమ పాలున్నాయి, తోడుకు పెరుగుంటే ఇస్తారా అని అడగాలి. మనకు సెక్యూరిటీ కెమెరాలు అవసరం లేదు, పక్కింటి వాళ్ళు మొత్తం కన్ను మన మీదే ఉంటది, అక్కడికి వస్తారు. ఏ మాట కా మాట కానీ ఈ చీరలో మీరు కుందన బొమ్మలా ఉన్నారండి. ఏమండి పక్కింటి ఆవిడని నా గురించి పొగుడుతూ ఉంటే మీకేమనిపిస్తుందండి? చిన్న అవసరం కోసం ఎంతకైనా దిగజారనిపిస్తుంది. ఆవిడ చీర బాగుంది, నాకు అలాంటి చీర కొనిపెట్టరా? కొనగలిగే శక్తి ఉంటే నీకు అసలు అమ్ముడుపోయేవన్నే కాదే. మనకు తలనొప్పి వస్తే టాబ్లెట్ వేసుకుంటాం, వీళ్ళకి తలనొప్పి వచ్చింది అనుకో మనమే గొడవ వేసుకుంటారు. ఇలా అసలు పడుచుకోకూడదు, నిద్రపోవాలి. ప్రశాంతంగా మన ఇష్టం వచ్చినట్టు నిద్రపోతున్నావా? లేదు నేపాలు పోతున్నారా? లిఫ్ట్ కావాలా? ఏంట్రా అంత దిగులుగా ఉన్నా? ఏమేమంటారు, ఏమన్నా ప్లాస్టిక్ సర్జరీ చేర్చుకుంటానంటే 2 లక్షలు అప్పించా. ఏమో ఇప్పుడు వాడిని అపూసులు చేద్దామంటే వాడు మనం గుర్తుపెట్టలేకపోతే. ఈ డ్రెస్ లో నేను ఎలాగొన్నానరా? మట్టితో కప్పేయాల్సిన వయసును డ్రెస్ తో కప్పేసావు తెలుసా? సరే కానరా, పెళ్లి చూపులు రావు. ఎన్ని 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 పెళ్లి చూపులు చేసుకుంటావరా? లాస్ట్ టైం ఎట్లాగో పెళ్లి చూపులకు తీసుకెళ్లానండి. తేరా వెళ్ళిన తర్వాత అమ్మాయి వాళ్ళ అమ్మ కళ్ళు తిరిగి పడిపోయింది. ఏంటా విషయం చూస్తే ఆల్రెడీ 20 సంవత్సరాల క్రితం దాన్ని చూడడానికి వెళ్ళాడంట. అసలు నీ గోల్ ఏంట్రా? ఏమి లేదురా, గది నిండా డబ్బు ఉండాలరా. అయ్యో గది నిండా ఏసీ ఉండాలి. నేనేం చేసినా ఎవరో ఏం అడగకూడదురా. ఏటీఎం లో సెక్యూరిటీ గార్డుగా జరిగేవన్నీ ఉంటాయి. మా ఫ్రెండే, ఈ రోజు వేసిన షర్ట్ రేపు ఏంటి తెలుసా? ఏంటండి అంత రిచ్చా? రిచ్చా బొచ్చా, వాడికి ఒక లాండ్రీ షాప్ ఉంది. అవసరం అది చెప్పాలి గారు అన్ని మరి పిల్లలకి. ఇది మా ఆవిడ. నమస్కారం. మా ఆవిడ ఏంటి తెలుసా, ఈ రోజు పని నిన్ననే చేస్తారు, అంత యాక్టివ్. భోజనం బాగుందండి. అది కూడా నిన్న చేసింది. ఇవన్నీ అనవసరం కానీ పెళ్లి చూపులకు వెళ్తాం. ఏవే మన వాళ్ళు తీసుకుని పెళ్లి చూపులకు వస్తాను, ఇంట్లో జాగ్రత్త ఉంటావుగా. వెళ్ళు. అదే ఆటోలో వచ్చిన మూలనే ఏంటో రా, ఫేస్ అంతా దుమ్ము పడింది. నా ఫేస్ మీద మాత్రం పౌడర్ పడిందే, నాకు దుమ్మే పడింది. ఏంటి పెళ్లి కొడుక? లేదు వాళ్ళ అమ్మ కొడుకు. సర్లే కానీ కాలు కొడుకునికి లీలిమంటారా? ఎందుకు యాసిడ్ ఇవ్వరా? కాలిపోయిన తర్వాత కూర్చొని బంధాలు రాదు కానీ. అమ్మ పోయి అమ్మ వెళ్ళిపో. గోపికమ్మన్నారు పెద్ద గొప్ప మంది వచ్చారు. అబ్బాయి గారు ఏం చేస్తుంటారా? ఖాళీగా ఉన్నప్పుడు మన వాళ్ళతో ఆడుకుంటుంటాడు. అంటే మన వాళ్ళు అందరితో.
ఆడుకుంటూ ఉంటాను. బాబా ఎంతకీ మీ ఫ్లాట్ ఎక్కడుంది? ఇదికి ఫ్లాట్ ఎనకట్టుకు నీలాంటి వాడే. గోడ కేయటానికి సున్నం లేదంటే ఏసీ రూమ్ ఎలా కట్టాలని అడిగాడు. అది ఏంటి ఫ్లాట్ ఉందా హైదరాబాద్ నగర్? ఏ మాట ఆ మాట చెప్పుకోవాలి కానండి, మా అమ్మాయి దించిన తల ఎత్తదండి. ఏం మెడ నొప్పా? అది కాదండి, ఈ అమ్మాయి ఎవరికైనా ఫోన్ చేసింది అనుకోండి, 10 సెకండ్ల కంటే ఎక్కువ మాట్లాడదు అనుకోండి. 10 సెకండ్లు ఏం మాట్లాడద్దండి. నేను ఫోన్ పెట్టేస్తున్నా, ఈ ఫోన్ కు ఫోన్ చేయరాని మాట్లాడిద్ది. అన్ని మీరే మాట్లాడుతున్నారు, అమ్మాయి ఏం మాట్లాడదా? ఎందుకు మాట్లాడదండి, నువ్వు తగులుకో అమ్మా. పెళ్ళయ్యాక బట్టలు మాత్రమే సర్దుకుపోతారు. ఎందుకండి? మేము సర్దుకుపోతే మీరు బట్టలు సర్దుకుపోతారు. అందుకు షోపనింగ్ గదిలో ఫ్రూట్స్ స్వీట్స్ పెడతారు. ఎందుకు అంటే అది కూడా ఒక రకంగా పనికి ఆహార పథకం లాంటిది కదా. నేను పెళ్ళాక మాత్రం ఉద్యోగం మటుకు మానండి చేస్తాను. ఆ మాట అంత చిన్నగా చెప్తా, నువ్వు చెప్పి తిని పోషించేది ఎవరు? ఏమండి మా అమ్మాయికి కోడలా కోడలా అనే సీరియల్ అంటే మహా ఇష్టం అండి. మావాడికి కూడా బామర్ది బామర్ది బారుకెళ్దాం అనే సీరియల్ అంటే చాలా ఇష్టం. ఇంకా చెప్పు, నాకు బీపీ ఉంది, కళ్ళ కింద కాజీ బేగలు వచ్చినాయి, రంగేసుకున్నాడు, ఈ బట్టలు కూడా నాయకేమో పక్కింటోంది, ఈడేమో మందేమో నీళ్ళు కలగకుండా తప్పని చెప్పరా, మొత్తం చెప్పరా. చెప్పాడు కదండి అవన్నీ వాడి. బాబు ఎంతకీ నీ పేరేం పేరు? ఆది అండి. ఆహా, నువ్వు నాకు బాగా నచ్చావు అబ్బాయి. నాన్నగారు, ఈ అబ్బాయి నాకు కూడా నచ్చాడు. ఉండు అమ్మా, ఆయనకు నువ్వు నచ్చాలి కదా. బాబు మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నీకు 10 లక్షలు కట్నమేస్తా. 10 లక్షలు ఏమంటే వీడికి ఆల్రెడీ పెళ్లి అంటే ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు, అదే విషయం చెప్తున్నాడు. రాజు మౌత్ క్లోజ్ ప్లీజ్. నీకు నేను నాకు నువ్వు ఒకరికొకరం నువ్వు నేను. మరి నేను నీవే ఫోన్ చేసిండ్రా మీ ఆవిడికి, అమ్మా ఈ నొదలతో ఏసే. అవును మామయ్య గారు, మరి నా సంగతి ఏంటి? నీ సంగత నీ పెళ్లి నేను చేస్తాను. కాదు పెళ్లి చేసుకున్నప్పుడు టాలీ ఎలా కడతా? చాలా సింపుల్ మామయ్య గారు, ఇలా పట్టుకున్నావా? పట్టేసింది కదా. లేరా, నీ అందమైన మొహానికి నేను కావాల్సి వచ్చానా? అవునండి నాగబాబు గారు, రోజమ్మ గారు, ఈ జన్మకి నాకు పెళ్లి అవుతుంది అంటారా? స్టార్ట్ విత్ నాగబాబు సార్. ఓకే, అది బానే ఉంది. నాకు బాగా నచ్చింది ఏంటంటే లాస్ట్ లో రాజు ఎమోషన్ అయిపోయి మిగతా ఫ్యాక్ట్స్ అని చెప్పేయటం బాగా ఫన్నీగా అనిపించింది. గుడ్ స్కిట్. ఓకే రోజా గారు, బాగుంది అది. మట్టితో కప్పెట్టాల్సిన వయసులో బట్టలతో కప్పెట్టి తిరుగుతున్నాడా పెళ్లి చెవులని? డైలాగ్స్ అన్ని బాగున్నాయి, ఫినిషింగ్ టచ్ బాగా ఇచ్చింది మీ ఆవిడ. డ్రింక్ అండ్ డ్రైవ్ చాలా ప్రమాదకరం. మరి ప్రమాదకరం అని తెలిసినా కూడా బాగా డ్రింక్ చేసి స్కిట్ ని ఓ రేంజ్ లో డ్రైవ్ చేద్దామని వచ్చేస్తున్నాడు ఆది. మరి ఈ తాగుబోతు స్కిట్ ఎలా ఉంటుందో చూడాలంటే లెట్స్ వెల్కమ్ హై టు ఆది అండ్ రైజింగ్ రాజు అండ్ టీమ్. అమ్మా నాకు ఒక మంచి కథ చెప్పావా? కథలు చెప్పడం నాకు రాదురా, మీ నాన్నగారు వస్తారు కదా. ఎందుకు లేట్ అయిందంటే దానికోసం 30 కథలు చెప్తాడు, అది విని పడుకుంది కానీ. అమ్మ మనం పడుకున్న తర్వాత నాన్న ఎందుకు వస్తాడమ్మా? ముందుగా వస్తే నీలాంటి ఇంకొకరిని కనవలసి వస్తుందని. సరే లోపలికి వెళ్దాందా. ఆది ఏంటి నువ్వు తాగుతున్నావా? ఏం మీ ఊర్లో మందు మంచానికి రాసుకుంటారా? అనసూయ ఆది ఆ
పక్కనే ఉన్న రెండు అక్షరాలు కలవడానికి ఇన్ని సంవత్సరాలు పట్టిందా? అనసూయ గారు, జీవితంలో మూడు విషయాలు చెప్తాను, ఎవరికి చెప్పొద్దు. ఏంటివి చెప్పొద్దు అన్నాగా, నేను కూడా చెప్పను. రోజా గారు, జీవితం గురించి ఆలోచిస్తే నాకు ఒకటి అర్థమైందండి. ఏమర్థమైంది? అనవసరంగా ఆలోచిస్తున్నానని అర్థమైంది. బాబు గారు, పెళ్లికి ముందు ఒకడు తాగాడు అంటే అది లవ్ ఫెయిల్యూర్, పెళ్లి తర్వాత కూడా ఒకడు తాగుతున్నాడు అంటే లైఫ్ ఏ ఫెయిల్యూర్. కరెక్ట్ సార్. నేను తాగడానికి మూడు రీజన్స్ ఉన్నాయి సార్. ఫస్ట్ వన్, మా ఆవిడ నాతో నెల రోజులు మాట్లాడనంది సార్, అందుకు తాగట్లా. ఈ రోజుతో నెల రోజులు అయిపోయింది సార్. నేను అందంగా కనపడాలి, నా కోసం ఏదన్నా తీసుకురమ్మంది సార్, అందుకే ఇది తెచ్చా. ఇది తాగితే తప్ప అది నాకు అందంగా కనపడదు. మూడోది ఏంటంటే, నేను తాగుస్తే విడాకులు ఇస్తానంత సార్, రోజు మీద కొంచెం ఎక్కువే తాగా, విడాకులు ఇస్తే విముక్తే కదా సార్. ఏమండి, నన్ను అందరూ జూనియర్ సావన్ బాబు అంటారండి. నన్ను అందరూ జూనియర్ నాగబాబు గారు అంటారు. అయితే ఖాళీగా ఉన్నా సార్, పని లేదు. మీ ఇంటి దగ్గర బిందెలు ఉన్నాయా? ఉన్నాయి సార్. ఆ బిందెలు ముందు పెట్టుకుని వెళ్ళి వచ్చి గోదారమ్మ ఎలా పడ్డానమ్మ అని డాన్స్ వేసుకో. ఖాళీగా ఉన్న వాళ్ళందరూ నా దగ్గరకు వస్తే నన్ను ఖాళీ చేస్తారయ్యా. వెళ్ళు. అది మా ఆవిడ హాస్పిటల్లో ఉందిరా. ఒక ఎయ్యంటే ఎవరా? నాలుగు సంవత్సరాల నుంచి వాళ్ళ ఆవిడ హాస్పిటల్లో ఉందని నేను డబ్బులు ఇస్తూనే ఉన్నానండి. అది ఇంకా డిశ్చార్జ్ కాదారా? అది డిశ్చార్జ్ ఎందుకు అవుతుందిరా? అది హాస్పిటల్లో నర్సు కదా. నాలుగు సంవత్సరాల నుంచి డబ్బులు ఇస్తుంటే అది నర్సు సార్. అది ఏమే తీ, తలుపు తీ. నేను తలుపు తీనండి. అందమైన పిల్లం కోసం అందమైన బహుమతి తెచ్చా. ఏదండి, ఏది అందమైన బహుమతి? ముందు అందమైన పిల్లం ఎక్కడ చూపించవే. ఏమండి, మీరు తాగుడు మానేస్తే ఆ డబ్బుతో మనం కారు కొనుక్కోవచ్చు. మీరు మేకప్ వేసుకోవటం మానేస్తే ఆ డబ్బులు హెలికాప్టర్ కొనొచ్చు. ప్యాకాట్లో ఈ రోజు డబ్బులు మీద డబ్బులు, డబ్బుల మీద డబ్బులు సంపాదించా. బాబా, ఇన్ని డబ్బులు ఎలా వచ్చినాయండి? ఏం లేదు, ఓడిపోతే నా పిల్లాన్ని ఇస్తానన్న అంత డబ్బులను అక్కడ వదిలేసి పారిపోయారేట వెళ్ళచ్చు. భూకాలు ఎందుకు వస్తాయి? భూకంపాలు ఎందుకు వస్తాయా? భూమి తన చుట్టూ తాను తిరుగుతూ తిరుగుతూ అప్పుడప్పుడు నాలాగా కళ్ళు తిరిగి పడిపోద్ది నాన్న, అందుకు భూకంపాలు వస్తాయి. ఏమండి, ఒక పక్క కోయిల కోత, ఒక పక్క సన్నని ఒకటే ఒక్క పోత. దీన్ని చూస్తే మీకేం గుర్తుకు వస్తుందండి? మీ నాన్న చేసిన దగా గుర్తుకు వస్తుంది. చెప్పవే, లోపలికెళ్ళి ఫుడ్ తీసుకురాపో. చదువుకోనా నువ్వు బాగా చదువుకొని రచ్చరాదంత పోయేవాళ్ళన్న నువ్వు. ఈ కూర పేరేంటో చెప్పవే, టేస్ట్ ఊహించుకుని తింటా. ఇది ఫుడ్ అంటే అది? ఏమండి, నేనేదో భర్తనే గౌరవంతో ఇంచేపు చూస్తున్నా. చెయ్యత్తుకు నాకు చంద్రబాబు నాయుడు గారితో పరిచయం ఉంది, నేను ఫోన్ లో మాట్లాడా. చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడారా? ఏమన్నారండి? రాంగ్ నంబర్ పెట్టేయమన్నాడు. ఇలాంటి జోకులకి ఏం తక్కువ లేదు. లైన్స్ ఆఫ్ జాయిన్ చెప్పండి. ఆఫీస్కి టైం అవుతుంది. ఇది ఆఫీస్ కాదా? ప్రశాంతంగా నిద్రపడితే ఇదే ఆఫీస్ అనుకున్నా. రాత్రి ఏం జరిగింది? రోజు జరిగదా జరిగింది. అంటే నన్నే కొట్టిందా? మనం ధైర్యంగా తాగి రావటమే కానీ ధైర్యంగా వాళ్ళని ఎప్పటికీ కొట్టలేము. గూగుల్లో హౌ టు హ్యాండిల్ వైఫ్ అని కొడితే వీఆర్ ఆల్సో సెర్చింగ్ అని వస్తుంది. ఇంక మేమేం చేస్తాం? టిఫినా? ఏంటే పాయసం ప్లేట్లో పోసుకొచ్చో? అది పాయసం కాదండి, ఉప్మా. కొంచెం నీళ్ళు ఎక్కువైనాయి. కొంచెం అంటే చాలా ఎక్కువైనాయి. తాగాలి ఉప్మా. లంచ్ బాక్స్ లో పెట్టమంటారా? ఎందుకు పెన్ డ్రైవ్ లో పెట్టి సిస్టమ్ లో వేసుకుని తింటా? లంచ్ బాక్స్ లో కాక ఎక్కడ పెడతా? ఎవరా పక్కింట్లో?
లవర్స్ ఉంటండి, ఇంకా పెళ్లి కాలేదు. ఏమండి మీకు మాట చెప్పాలండి, ఆ కుర్రోడు అమ్మాయిని చేసుకోవద్దని చెప్పండి, అస్సలు బాగోలేదు. చెప్పనే, నేను చేసుకునేటప్పుడు నాకు ఎవడేం చెప్పాడా? ఎందుకైనా మంచిది, ఈ రోజు ఆమె కాపాడదామండి. మన పెళ్లి ఎప్పుడు చేస్తుందని చెప్పమ్మా. దాని గురించి ఆలోచిస్తున్నాను. రే ఏదైనా ఉంటే ఇప్పుడే మాట్లాడుకో, మళ్ళీ పెళ్లి తర్వాత మాట్లాడే అవకాశం ఇస్తుందో లేదో. గురుగారు బాగున్నారా? ఎక్కడారా, నాకు పెళ్లి అయిందని తెలుసుగా మళ్ళీ బాగున్నావని అడుగుతాయంటరా? అదేంటండి, పెళ్లి అయితే బాగోరా? లారీ గుద్దితే యాక్సిడెంట్ అయిద్దా అన్నట్టు అడుగుతాడేంటి? ఈ ఒంటి మీద గాయాలు ఏంటండి? అదే ఆ రాత్రి మా ఆవిడ చొక్కా ప్యాంటు ఉతికిందిలేరా. చొక్కా ప్యాంట్ ఉతికితే మీకెందుకండి గాయాలు? నా ఒంటి మీద ఉన్నప్పుడే ఉతికిందిరా, నీకు అవసరమా? అయ్యో బాబు, పెళ్ళి అయితే కొడతారా? అబ్బే లేదురా, నువ్వు పెద్ద వినాయకుడు అని కూర్చోబెట్టి కుండ్రాలు పెడతా, కుండ్రాలు పెడతారు, కొడతారా? మళ్ళీ చెప్పాలా నీకు? ఊరుకోండి, అందుకే మీకు అందరూ అంటారు ఇంట్లో పిల్లి ఇదిలో పులి అని. ఎవర్రా నన్ను ఇంట్లో పిల్లి అంది? నేను ఇంట్లో కూడా పులే, కాకపోతే ఇక్కడ పులి మీద దుర్గామాత కూర్చొని ఉంటది. ఏమండి ఒకసారి ఇలా రండి, ఏం చేస్తున్నారు ఇక్కడ? అబామాతో వాట్సాప్ కాల్ చేస్తున్నా, నేనేం దిగుతాను? సరే అండి, ఇటు చూడండి మారం చేస్తున్నాడు, కూర్చోడు వస్తారు తినరా అన్నా సరే తింటలేదు. రే అన్నం తినకపోతే అమ్మ ఆధార్ కార్డు ఫోటో చూపిస్తా. అమ్మ వద్దు తింటాను. ఒకసారి లోపలికి వెళ్ళి, మన పోయిన సంవత్సరం మిగిలిపోయిన దీపావళి అవుట్లు చేసినప్పు ఏంటండి, మీ పుట్టింటి వాళ్ళు పెట్టిన లడ్డూలు ఉన్నాయి కదా, బాగోడదా అని. వస్తున్నారా? ఇది ఇంట్రెస్ట్ పెరిగిపోయింది, పెళ్లి చేసుకోబోతున్నారు కదా. ఏమండి ఒకసారి ఇలా రండి, వాడు ఏదో చీర కొంటానంటే శాంపుల్ తీసుకోమంటున్నాడు. శాంపుల్ అంటే ఏంటండి? పెళ్లి చూపులు నువ్వు చూపించావు చూసావా వినయం, అదే శాంపుల్. సరే కానీ నన్ను ఎన్ని చీరలు తీసుకోమంటారు? డబ్బులు ఏమైనా చెట్లు కాస్తున్నాయి అనుకున్నావా? ఏమండి మేము కాని తలుచుకుంటే మిమ్మల్ని లక్షాధికారం చేయగలం తెలిసినా? ఖచ్చితంగా చేస్తారా, కాకపోతే మేము కోటేశ్వరులు అయ్యి నన్ను చీర తీసుకోమంటారా చుడీదార్ తీసుకోమంటారా? నేను ఉతకడానికి సులువుగా ఏది ఉంటే అది తీసుకోవే. మీరు బట్టలు ఉతుకుతారా? అబ్బే లేదురా, అనసూయ చూతికి పెడితే రోజా గారు వచ్చి ఆరేస్తారు. ఏమండి ఏంటి ఈ జాకెట్ గురించి కుట్టి పెట్టండి. నేను జాకెట్ కుట్టాలా? నేను జాకెట్ కుట్టాలా? దానికి జాకెట్ ఒకటే ఇస్తే సరిపోద్దా? సూది ద్వారా మీ బాధిస్తాడా? ఇది ముందే ఏడొచ్చుగా సూది. కర్మ కర్త క్రియ అంటే ఏంటి నాన్న? ఇలా బ్యాచులర్ గా పుట్టడం కర్త నాన్న, పెళ్లి చేసుకోవటం కర్మ, ఇప్పుడు జాకెట్లు కొడుతున్నావు చూసా ఇది క్రియ, కొట్టుకుంటానే ఉండాలా? ఊరుకోండి, అమ్మాయిలు ఇప్పుడు కూడా నవ్వుతూ నవ్విస్తూ ఉంటారండి. నాకు ఇదే డౌట్ వచ్చిందిరా, దేవుణ్ణి అడిగే, అమ్మాయిలు ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తుంటారు, పిల్లలు ఎందుకు కోపంగా ఉంటారు అని అడిగే. ఒరే అమ్మాయిలను నేను సృష్టిస్తాను, పిల్లల్ని మీరు తయారు చేసుకుంటారా అన్నాడు. ఏంటి నాన్న? అవునా గోపి, మన పెళ్లికి మా ఇంట్లో మా అమ్మాయిని ఒప్పుకున్నారు? నేను ఒప్పుకోను. నేను ఒప్పుకోను. నాకు జ్ఞానోదయం అయిపోయింది. హలో గురువు గారు. ఏమండి ఏమైంది? నేను అనుకున్నదే అయింది, స్కిట్ అయింది అన్నమాట. వేరే గారు ఎలా ఉంది? అది ఆయన రాజు స్కిట్. ఏంటి అది? అందరు పిల్లలు ఇలాగే ఉంటారని డిసైడ్ చేసేసావా? లేదా కొంతమందికి జ్ఞానోదయం చేస్తా, కొంతమందికి. మీ వైఫ్ గురించి అంటే ఓకే, కానీ ఇప్పుడు అన్సూయ లాంటి వాళ్ళు మా లాంటి వాళ్ళని అలాగంటే ఎలాగ మీరు? ఏమండి ఫస్ట్ అలాగే ఉంటారు, తర్వాత ఇలా తయారవుతారు. ఆయన బాగుంది రాబాబు గారు. నాకు బాగా ఇష్టమైన వ్యక్తి సోహన్ బాబు గారు. ఓకే, చాలా గ్రేట్ మ్యాన్. అలాంటి అందగాడైన నటుడు ఇంకా తెలుగు ఇండస్ట్రీకి రాడు. సోహన్ బాబు గారికి ఎక్కడున్నా ఆత్మశాంతి ఉండాలి, మనశాంతి ఉండాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ బోర్ కొట్ల నీట్ గా చేశారు, గుడ్. ఇంట్లో ఇన్నాను పక్కింట్లో ప్రియురాలు, నేను మేనేజ్ చేసే రెండిళ్ళ పూజారి, కథా సమావేశం ఏంటో తెలియాలంటే లెట్స్ వెల్కమ్ హైపర్ ఆది అండ్ రైజ్ అండ్ రాజు టీమ్. ఉదారి పొంగొచ్చింది, కొంగుని ముగొచ్చింది. మీరు బొట్టు ఎప్పుడు పెట్టుకున్నారు? ఇందాక మీరిద్దరు మార్కెట్కి వెళ్ళారు కదా, నేను గుడికి వెళ్ళి వచ్చా. అంటే నన్ను గుడికి తీసుకెళ్ళదన్నమాట. ప్రమాదకరమైన వస్తువు లోపలికి తీసుకురావద్దన్నారు పూజారి. డాక్టర్ గారు
ఇప్పుడు ఇంటికొచ్చి మీరు ఒక పేషెంట్ చెక్ చేస్తే ఎంత తీసుకుంటారండి? 300 అవునా? 200 కట్టండి. ఇవ్వండి సార్, 300 ఇవ్వండి. పేషెంట్ ఎక్కడమ్మా? పేషెంట్ ఎవరు లేరండి, టాక్సీ వాళ్ళు అడిగితే 600 అడిగాడు, మీరైతే 300 అన్నారు కదా. లఫూట్ గానే ఎలా పెళ్లి చేసుకున్నావమ్మా? ఏదో అలా జరిగిపోయిందండి. అంటే నేను లఫూట్ గానే నో కూడా డిసైడ్ చేసేసాను. ఆపు. ఏమండి ఎంతకండి ఆయన అలా మోసం చేశారు? ఏం పెళ్లి చూపులు మేకప్ వేసుకుని నూనె మోసం చేయలే, నూనె మోసం చేయాలి. పెళ్లి చూపులు ఎలా ఉండేది తెలుసు అండి? కరెంట్ ప్రభలాగా వెళ్ళిపోయేది. చేసుకున్న తర్వాత తెలిసింది కరెంట్ ప్రభ కాదు రమణ ప్రభ అని. ఎందుకండి అలా కోపడతారు? ఆ పక్కింటి సరోజాకి మాట పడిపోయిందంటే వెళ్ళకపోయావు నువ్వు కూడా? దేనికి? ఒకవేళ అంటురోగం అయితే నీకు కూడా అంటుకుంటది కదా అని. జోకులకి ఏమి ఓటు లేదా? వెళ్తున్నా రారా. దీన్ని చేసుకోవటం వల్ల ఒక లాభం కూడా లేదండి. నా పేరు శేషు, దాని పేరు కీర్తి. శుభ్రత లేదు రాయాలి, శేషు కీర్తి వివాహం అని రాలి కదా. దాని మొహం చేసి కీర్తి శేషుల వివాహం అని రాసి. చెప్పిన సొల్లు చాలు గానీ ఇదిగో అట్లుండి పోయి బస్సు పోయి ఇవన్నీ ఎవడు చేస్తాడు ఇంట్లోని? దేశాలు మారిన ఇల్లు మారిన మనల్ని మార్చలేదు. ఏంటో ఇప్పుడు సంసారంలో మీరే పెద్ద పాత్ర, మీరే పెద్ద పాత్ర అంటే ఏదో ఎంత పెద్ద పాత్ర అనుకోలే నాది. లక్ష్మి ఇంకా పోలేదా? లక్ష్మి శేషు వరదల్లో కొట్టుకుపోతున్నాడు. నన్ను 10 పట్టుకుపోయారు శేషు. పట్టుకుపోయి తెలిపేసి నలిపేశారా లక్ష్మి? శేషు ఇంటికి తీసుకుపోయి కంటికి రెప్పలా కాపాడే. ఈ విషయం నాకు ముందే తెలియలేదే. తెలియక దాన్ని నేను పెళ్లి చేసుకున్నావా లక్ష్మి? అది తేడా ఉంటుంది. మరి కట్టిన తాలికి ఏ సమాధానం చెప్తావు శేషు? తెలిస్తే అది చంపేస్తుంది, వదిలేస్తే నువ్వు చంపేస్తావు. ఇప్పుడు నేనేమి చెయ్యాలి లక్ష్మి? నువ్వు నాతో కూడా కాపురం చేయాలి శేషు. ఒక దీపాన్ని వెలిగించడానికి నూనె లేదంటే రెండో దీపం వచ్చి క్వాలిటీ నూనె కావాలి. అయినా ఇలాగా నాకు మేనేజ్ చేస్తాను నేను. లక్ష్మి నువ్వేంటి ఇలా అయిపోయావు? ఎవడో నీ ఒంట్లో స్ట్రా వేసి పీల్చేసినట్టు. మీరు కూడా బాగా చిక్కుపోయారు శేషు. నేను రోజు రక్తదానం చేస్తున్నాను లక్ష్మి. ఎవరికి? దావలకి మా ఆవిడకి. అయినా ఒకప్పుడు లక్ష్మీ బాంబు లాగా ఉండేదాన్ని. ఎవరో నీ బాంబు పేల్చి లక్ష్మిని మాత్రమే మిగిల్చాడు. శేషు నా ఒంటి మీద మీరు తప్ప ఎవరు చేయలేదు శేషు. బాబు వేరుచు లక్ష్మి వేరుచుది. ఎవరు చేయలేదన్నా? ఎవరు ఏమి లేకుండా వీడక్కడి నుంచి వచ్చాడు శేషు? మనకి పెళ్ళయ్యి 3 కాపురం చేసాం మర్చిపోయారు. ఏం చేస్తున్నావు? నేను ఒక 500 బుక్ రాశాను కదా. ఏంటి నీవే 500 బుక్ రాశారా? రాశాక. ఏం రాశారు? ఫస్ట్ పేజీలు గుర్రానికి రాదు అడవికి వెళ్తాడు, లాస్ట్ పేజీలు అదే గుర్రం మీద ఇంటికి వస్తాడు. మరి మధ్య పేజీలో ఏం రాశారు? డిచ్చుక 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 డిచ్చుక. ఇవన్నీ గుర్తుంటా కానీ నా పుట్టినరోజు మాత్రం గుర్తుండదే. బర్త్డే కదా. అంటే నీకు రోజు అక్కడ చెప్పేస్తే నీ వయసు పెరిగిందనే అందుకే చెప్పకూడదు బర్త్డే. నిజమేలేండి, నాకు గిఫ్ట్ ఏం తెచ్చారు? ఇందాక మా వచ్చేటప్పుడు రోడ్డు మీద ఫెరారీ కార్ ఎదిగింది. ఆ కారు కలర్ నెయిల్ పాలిష్ ఒకటి తెచ్చాను. ఏమండి మీరు ఎలాగ పుట్టినరోజుకి గిఫ్ట్లు అయ్యి ఇవ్వలేదు? దేవుడికన్నా దండం పెట్టుకున్నావు రండి. అవునే ఒకవేళ దేవుడు ప్రత్యక్షం అయితే ఏం కోరుకుంటాను? ఏడు జన్మలో మీరే నా భర్తగా ఉండాలనుకుంటానండి. మరి మీరు ఇది ఏడో జన్మ లేవాలని కోరుకుంటాను. 2 తల ఉంది, దాన్ని మేనేజ్ చేసుకోవాలిగా. వెన్నెలైనా చీకటైనా మీ ఇద్దరు ఇలా కై విరుచుకుంటే మీకేమనిపిస్తుంది? 2 ఎముకలకు బిల్లు ఆటేసుకున్నట్టున్నాయి. అవునులే చూసారా, మీ ఆవిడ పేరుని పచ్చబొట్టు మీద చేత పొడిపించుకున్నారు. నేనెక్కడ వేయించుకున్నాను లక్ష్మి? అది ఏ వస్తువు కొనుక్కున్నా దాని మీద దాని పేరు వేయించుకోవటం అలవాటు, అలా పొడిపించుకోవాలి. శేషు మన బాబుని తీసుకొని ఎక్కడికైనా సరదాగా సినిమాకి వెళ్దాం. శేషు ఏం చేస్తాం, తీసుకెళ్తా నేను నీ మగున్నాయి కదా. మీరు ముందు వెళ్ళండి, నేను తర్వాత మేనేజ్ చేసి వస్తా. వస్తున్నా. ఇప్పుడు నేను కొంచెం కటింగ్ చేయించుకుని వస్తా. షార్ట్ గా ఎంచుకుంటారా కొరసగా ఎంచుకుంటారా? నీ చేతికి అందకుండా ఎంచుకుంటా. ఏమే ఇదిగో లక్ష్మి. Thank you.
నాన్న పైన అనుమానంగా ఉంది. చిచ్చి మీ నాన్నగారు అలాంటి వాళ్ళు కాదురా. అవునా అమ్మా? ఎలా ఉంది లక్ష్మి సినిమా? చాలా బాగుందండి. చాలా బాగుంటది. నాతో వచ్చావు కదా, ఏ సినిమా అయినా బాబు అలా వెళ్దాం. చాలా బాగుంటది. ఏంటండి ఇది, ఆవిడతో సినిమాకి వెళ్ళడం ఏంటండి? నన్ను అనుమానిస్తున్నావా కీర్తి? నన్ను అనుమానిస్తున్నావా? రేపు పొద్దున్న నేను లేకపోతే వాళ్ళంతా నువ్వు సినిమాకి వెళ్ళు. వాళ్ళ అనుకుంటున్నా కదా. సరేలేండి, పడుకున్నాం రండి. ఏమండి ఏంటండి అక్కడ పడుకున్నారు ఏంటండి? అచ్చే నువ్వేనండి పక్కన పడుకుని ఉరగబెట్టొద్దన్నా? ఉరగబెట్టొద్దన్నానంటే ఏదో పక్కకి వెళ్ళి పడుకుంటారు కానీ పక్కింటోళ్ళు పక్కకి వెళ్ళి పడుకుంటారా? అమ్మ అనుమానిస్తున్నావే. రేపు పొద్దున్న నేను లేకపోతే వాళ్ళ పక్క నువ్వు పడుకో. వాళ్ళ నేనే కదా. నాశనంగా మా ఆయన అనుమానించారు. పిచ్చుగానా దుబాయ్ నుండి వచ్చేసావా? దుబాయ్ నుంచి రావాలి. రే దుబాయ్ నుంచి రావాలి. ఎంత తమాషా ఆడుతున్నావా? ఎవరన్నా నువ్వు? దాని మొగుడిని. నాకేం తెలీదండి. ఏమండి ఏంటి గొడవ ఏంటి? వాళ్ళ ఆయన దుబాయ్ నుంచి వచ్చాడట. మరి ఆయన గొడవతే మీరెందుకు చేయెత్తుతున్నారు? అదే సరదా ఎల్లాలి దుబాయ్ లో ఏం దిగుతున్నారో తొందరగా రండి. మా పోర్సంలో రండి, పక్క పోర్సంలోకి వెళ్ళకూడదు అలాగా. ఏమండి మీ పేరేంటండి? నా పేరు గణపతి అండి. మనం అలా సినిమాకి వెళ్ళాలి? వాళ్ళతో నువ్వు సినిమాకి వెళ్ళమంటే? ఏమండి మీరు నన్ను అనుమానిస్తున్నారు కాదు, కావచ్చే రేపు పొద్దున ఆవిడతో మీరు సినిమాకి వెళ్ళండి. వాడితో నువ్వు వెళ్ళకూడదు. ఎందుకు వెళ్ళకూడదు? వాడితో ఎందుకు వెళ్ళకూడదు? ఎందుకంటే దాని మొగుడు వాడు కాదు. మరి ఎవరండి? దాని మొగుడు కూడా. అవును కదా, ఈ నాటకం అంతా తెలిసి మీ భాగవతం అంతా తెలిసి నేను నా కొడుకు ఆడిన నాటకం అండి. ఇతన్ని నేనే పురవై. ఏం చేస్తారు? వారంలో మూడు రోజులు నీతో కాపురం చేస్తా, ఇంకో మూడు రోజులు నీతో కాపురం చేస్తా. మరి ఆదివారు సరోజా నేనే కాకుండా నీకు ఇంకో సరోజా కూడా కా. ఇల్లారా అలా వెళ్ళిపోతావు. పక్కన ఇల్లరా ఇల్లరా. ఇప్పుడు 5 నిమిషాల్లో షాపింగ్ పూర్తి చేస్తాను అన్న ఆడాళ్ళని, 5 నిమిషాల్లో ఇంటికి వచ్చేస్తాను అన్న మగాళ్ళని అస్సలు నమ్మొద్దు అంటున్నాడు మన ఆది. ఇలా ఎందుకు అంటున్నాడో తెలియాలంటే లెట్స్ వెల్కమ్ హైపర్ ఆది అండ్ రైజింగ్ రాజా టీమ్. శాంతి, ఇప్పుడుకిప్పుడు నేను లైలో శ్రేయా గోసే పాట వినాలనుంది. ఇప్పుడు ఆవిడ ఎక్కడ వస్తుందండి? ఏ నువ్వు పాడితే ఆవిడ పాడినట్టు ఉండదా? పాడు కట్టాలా? నీ వైపే చూసింది మనసు. శాంతి ఏమండి, నాకు హార్ట్ అటాక్ సినిమా చూడాలనుందండి. ఎలా కుదురుతుంది శాంతి? ఏ నీకు వస్తే చూడలేనా? అబ్బా జోక్ చేశానండి. ఇందా చెప్పి నిజం అనుకుంటున్నావా? రెండు జోకే. ఏమండి మన ఇద్దరు జోడీ చూసి వీళ్ళందరూ దిష్టి పెడుతున్నారు. మన జోడీ డి జోడీకి వెళ్తే టైటిల్ మందే శాంతి. వెనకి రండి, హరిశ్రీయ గారు మీకు లైన్ వేస్తున్నారండి. ఏమమ్మా మీకు పెళ్లి కాలేదా? మీ ఆయన ఉన్నాడు కదా, ఆయన అందంగా ఉంటే చూసేస్తావా? ఏంటో బయట అతనికి నాగబాబు గారు నీకు లైన్ వేస్తున్నారు. ఎవరి నాగబాబు గారు? ప్రపంచంలో 6 అడుగులు అందగానే అందరికీ తెలుసు కదా, నా భార్య తప్ప ఇంకెవరూ దొరకలేదా నీకు? నాగబాబు గారు అందంగా ఉంటూ నా భార్య చేసిన తప్ప. ఎవండి నాగబాబు గారు అందంగా పుట్టడం నేను చేసిన తప్ప.
శాంతి, ఆ కళ్ళకు దూరంగా మనకు ఎవరికీ కనిపించకుండా దూరంగా వెళ్ళిపోదాం శాంతి. వద్దు శాంతి వద్దు. ఏమండి షాపింగ్ మాల్ అండి? అదేంటే ఎవడో తప్పిపోయిన కుర్రోడు దొరికినట్టు అంత షాక్ ఇచ్చావు? సరే నువ్వు షాపింగ్ చేసుకో, నేను వెయిటింగ్ హాల్ లో కూర్చుంటాను. ఆయన బంగారం వెయిటింగ్ హాల్. వెయిటింగ్ నాగబాబు గారు, ఏంటండి ఇది? నేను షాపింగ్ మాల్ కి వచ్చానా లేకపోతే ఏమన్నా అడవిలోకి వచ్చానా? దగ్గు వస్తుంది డాక్టర్ గారు, దగ్గితే దగ్గు రాక దంపు లక్ష్మి వస్తుందంటరా. హలో ఎక్స్క్యూజ్ మీ రాజు. అది లేచిన ఉదయం రాది. ఎలాగున్నారా? 1997 వరకు బానే ఉన్నారా? ఆ తర్వాత ఏం జరిగిందిరా? పెళ్ళైందిరా. ఒరే నీకు ఒక విషయం చెప్పాలరా, ఈ ఇన్సర్ట్ చేసుకుంటే నేను ఎలాగున్నానో చెప్పరా? అచ్చం హీరో విక్రమ్ లాగా ఉన్నావురా. ఒరే విక్రమ్ అంటే గుర్తుకొచ్చింది, అపరిచితుల విక్రమా లేకపోతే ఏమో వేమో అంటే ఆ విక్రమ్. ఐ సినిమాలో వైరస్ ఎక్కించిన తర్వాత అంటాడు చూసావా ఆ విక్రమ్? అవును నాకు అర్థం అవుతలేదు, ఏంటి డాక్టర్ ఏంటి డ్రెస్ ఏంటరా? అసలు MBBS చదువుకున్న రోజుల్లో నా లవర్ తో షాపింగ్ వచ్చా, ఇక్కడ డాక్టర్ అయ్యా, ఇక్కడ పెళ్లి చేసుకున్నా, అది ఇంకా షాపింగ్ చేస్తానే ఉన్నాయి. ఒరే అది దాని నుంచి చూస్తున్నాను, అచ్చం శోభన బాబు గారు లాగా ఉన్నారు. ఈయన ఎవర్రా? జూనియర్ శోభన బాబు. బలిపీఠం సినిమా అప్పుడు వచ్చాడు షాపింగ్, అక్కడ బలి అయిపోయాడు. ఏమండి ఈ చీర ఉందండి? ఓ ఫ్యాన్ ఊరేసుకోవడానికి కరెక్ట్ గా ఉంది. అది కాదండి, ఈ చీర నా ఒంటి మీద ఉంటే ఎలా ఉందండి? మర్రి చెట్టు మీద గాలికి ఏదో చీర చెగిరిపోయినట్టుంది. ఏమండి మీరు తెల్ల చీరలో ఉంటే మూడుకు ఉంటారా, ఎర్ర చీర కట్టుకుంటే మూడులో ఉంటారా? నేను వేరే దాన్ని కట్టుకుంటే మూడులోకి వస్తా. అవునురా అది ఆ మాస్టర్ ఏంటి, పిల్లలు ఏంట్రా? ఇక్కడ వెయిటింగ్ రూమ్ కి వచ్చిన పిల్లలకి, ఇక్కడే పుట్టిన పిల్లలకి ఆయన మాస్టర్. అరే పిల్లలు, నిన్న మన సావిత్రి కథ గురించి తెలుసున్నాం కదా, మీకు ఏం అర్థమైంది? కళ్ళాన్ చేతుల్లో నుంచి మగుడు నా ఎవడు కూడా కాపాడని అర్థమైంది. మీరు ఉన్నాడు సార్ ప్రతిదానికి? అదే అబ్బాయండి, మరి నేనే ఉన్నాగా పాఠం. సరే వాస్తవానికి భ్రమకి తేడా ఏంటి? నువ్వు పాఠం చెప్పటం వాస్తవం, వాళ్ళు వింటున్నారు అనుకోవటం భ్రమ, అంతే కదా. ఇప్పుడు చూడండి వీళ్ళు ఎలా చెప్తారు. అరే ఆకాశంలో ఒక మామిడి చెట్టు ఉంది, దాని కాయలు ఎలా కోసుకొస్తారు? ఏమంది పక్షిలాగా ఎగురుకుంటూ వెళ్ళి కోసుకొస్తారు. వాళ్ళు పక్షిలా నీ అయ్యి మారుతాడా? ఆకాశంలో మామిడి చెట్టు మీ అయ్య మొలిపిస్తాడా? ఏం పాఠాలు రాయి నీ పాఠాలు. అదిగో ముందు మీ వాడికి అయిందంట కడుక్కో. నేను అడగాలా? నువ్వు గడక నికీషి పటేల్ వస్తుందో వాడికి అడగడానికి? ఇదంతా చూస్తుంటే నాకు భయం వేస్తుందిరా, మా ఆవును తీసుకుని నేను వెళ్ళిపోతానరా. లోపలికి ఎంటర్ అవటం వరకే మన పని బయటికి వెళ్ళటం వాళ్ళ చేతుల్లో ఉంది, మన చేతుల్లో లేదు. నేను కానీ ఎగించానంటే దేనికైనా సరే తెగిలితాను తెలిసిన? ఇది ఏదైనా సాధిస్తావు? ఏదైనా సాధిస్తాడా? ఏది కట్టప్ప నెత్తి మీద 4 గంటలకు బిక్కుని రాబో. కష్టం రా. అది ఇది కూడా అంతే కష్టం, మనం అలాగే. అది ఏమండి డ్రెస్ మార్చుకుంటూ రూమ్ లో సీసీ కెమెరా ఉందండి? సీసీ కెమెరాల వాల్యూ తీసి పడేశారు కదా, ఇలా దీన్ని చూడడానికి కూడా సీసీ కెమెరాలు పెట్టాలరా? నేను కూడా ఇక్కడే మార్చుకున్నానండి. నిన్న సీసీ కెమెరాలు నువ్వు పట్టవలేదే, నిన్ను చూపించాలంటే జబర్దస్త్ చూపించినట్టు 14 కెమెరాలు పెట్టాలి. అంటే ఇప్పుడు ఆ రూమ్ లో జరిగిందంతా నెట్ లో పెడతారా? అబ్బాయి లేదు, థియేటర్ లో నా పేరు మీద వేసుకుంటే ముందు నీదే వేస్తారు. పెద్ద ప్రపంచ సుందరవని. ఏంటో మాట్లాడుతున్నాను, నా భార్య ఎంత అందంగా ఉంటుందో తెలిసినా? ఇది దీన్ని తీసుకెళ్లి శ్రీశైలం అడవుల్లో వదిలేస్తే ఏది కోతో ఏది మీ ఎవడో తెలుసుకోవడానికి వారం పడుతుంది. ఏమండి నాది కూడా అప్లోడ్ చేస్తారా? నీది నెట్ లో అప్లోడ్ అవ్వదులేవే, లోడింగ్ లోడింగ్ అని వస్తుంది, లోడ్ లారీలో ఉన్నావు కదా. ఇక్కడే మార్చుకుంటావా? ఎందుకు అమీర్పేట సెంటర్కి వెళ్ళి, అక్కడైతే బాగుంటుంది సౌకర్యంగా. ఇక్కడ మార్చుకుంటావా? అంటే గారు షాపింగ్ మానేస్తామని కానీ చెప్పరు, ఇక్కడ నుంచి బయటపడే ఛాన్సే లేదు. ఏదంటావా? నువ్వు బయట రాకపోయా, కొంతమంది పేషెంట్లు సమస్యలు పంపారా చదువు, ఆ నుంచి అట్ట మనం బయటపడలేము. సరే అయితే
నేను రామచంద్రపురం నుంచి శాసమ్ములు మాట్లాడుతున్నాను. నా పెళ్ళైన కొత్తలో మా ఆయన దుబాయ్ వెళ్ళిపోయాడు. మంచిది. నాకు ఇద్దరు పిల్లలు, వాళ్ళకి ఏం పేరు పెట్టమంటారు? పేపర్ వాడు, పాలవాడు అని పెట్టమను. షాపింగ్ అయిపోయింది. షాపింగ్ లోకములకు అప్పడగు తిరువేంకటాద్రీశుడను. ఏమండి 90% డిస్కౌంట్ ఇక్కడ. హరివారు అంట, హరివారు. పంచెస్ బాగున్నాయి, కొత్తగా అనిపించాయి. సీసీ కెమెరా ఈ మధ్య ఫేమస్ అయింది కాబట్టి ఒకరేమో పట్టరు, ఒకరిని తీయటం కూడా వేస్ట్. బాగుంది. నాగం గారు ఎప్పుడు కూడా పడి పడి నాగం గారు అసలు డైలాగ్ పంచెస్ బాగున్నాయి. అండ్ మంచి సిచ్యువేషన్ కూడా అంతా అయిపోయింది, హ్యాపీగా వెళ్ళిపోవాలని మళ్ళీ 90% కి మళ్ళీ అందరూ సెటిల్ అయిపోయి బాగుంది. అది గుడ్ స్కెట్, నైస్. తన మాటలతో మాయ చేస్తారు త్రివిక్రమ్ గారు. అలాగే ఈ జబర్దస్త్ స్కిట్ ని ఒక మచ్చతో మారేట్గా చేస్తా అంటున్నాడు మన ఆది. ఈ సంగతి ఏంటో తెలియాలంటే లెట్స్ వెల్కమ్ రైజింగ్ రాజు అండ్ హైపర్ ఆదీస్ టీమ్. ఏమండి మీ అంత అదృష్టవంతుడు, తెలివైన వాళ్ళు ఎవరైనా ఉంటారండి? ఎందుకు లేడు? నాకంటే ముందు నేను పెళ్లి చూపుల్లో చూసి నేను పెళ్లి చేసుకోకుండా తప్పించుకున్నాడు చూసావా వాడు? ఏమండి ఈ ఇంట్లో ఇరుగ్గా ఉందండి. పక్కింటి సుబ్బారావు గారు చూడండి, ఆయన మేడ గాల్లో తేలుతున్నట్లేదు. తేలుతున్నట్టు కాదు, నిజంగానే తేలుతుంది. ప్రభుత్వం అక్రమ నిర్మాణం కింద వాళ్ళ ఇంటి లేపేస్తుంది. ఇప్పుడు పక్కిల్లు పక్కిల్లు అంటాం కాదే, పక్కింటోడు ఏం తెచ్చినా నాకు తేవాలంటదండి. వాడు కొత్త తెల్లని తెచ్చుకున్నాడు, నన్ను తెచ్చుకోమంటావా? పక్కింటోళ్ళతో మనకెందుకు లేండి? అట్లాండి, రవివర్మ లాంటి ఒక కళాకారుని తీసుకొచ్చి నా బొమ్మ గీయించండి. నేను ఎలాగున్నానో అలాగే ఉండాలి, అందంగా ఉండాలి. రెండు రావాలంటే కష్టం, ఏదో ఒకటి ఫిక్స్ అవ్వు. ఎలా ఉంటే అలా రావాలా, అందంగా రావాలా? కానీ మీరు అలాగంటారు కానీ మీ ఫ్రెండ్ నన్ను ఎంత పొగిడాడో తెలిసినా అందంగా ఉంటానని. లేదా సుబానీ గాడేగా, వాడిది పాత సామాన్ల వ్యాపారం. పాత సామాన్ ఏది కనపడ్డా అందంగానే ఉంటుంది. మీరు అలాగంటే నేను అలిగి బొంగ మూతి పెడతానండి. అనసూయ పెడితే బొంగ మూతి అంటారే, నువ్వు పెడితే బొంగలో మూతి అంటారు. బొంగ మూతి పగలేయ్యా. దేవుడా ఇలాంటి పిల్ల నాకొద్దు, కావాలంటే నన్ను తీసుకెళ్ళి. అయ్యో దేవుడా, ఆయన్ని తీసుకెళ్ళొద్దు, ఆయన అంటే నాకు పంచ ప్రాణాలు, కావాలంటే నన్ను తీసుకెళ్ళు దేవుడు. పాపం దీని ప్రార్థనలో సిన్సియారిటీ ఉంది, దీన్నే తీసుకెళ్ళండి స్వామి. ఏమండి వేరే జన్మ అంటూ ఉంటే శ్రీదేవి లాగా అందంగా పుట్టి నాగబాబు గారితో. ఆ నాగబాబు గారితో చెప్పను, చేతి చూపిస్తా. ఏం చూపిస్తా? ఏంటి లిచ్చని ఎక్కడ తిక్కుతున్నావేంటి? ఎందుకు ఫోటోలను డైరెక్ట్ గా ఉన్నాడు ఆయన దగ్గర కలగపోయావా? ఆయన ఒప్పుకుంటాడంటారా? ఏమో ఒప్పుకుంటే వెళ్దామని అగ్గుని పక్కన పెట్టుకుని పక్షవాతం వచ్చినట్టు ఎక్స్ప్రెషన్ ఏంటే చంపుతా. ఏమండి మీకు మరో జన్మ ఉంటే మీరేం కోరుకుంటారండి? అంటే నాకంటూ వేరే జన్మ ఉంటే Yeah.
ఎవరండి ఆవిడ సందీలు ఏమని ఏం చేస్తూ ఉంటది నేను ఏడిగినా కాదనకుండా ఇస్తుంటది ఆవిడ నాకు తేడా ఏంటండి హైదరాబాద్ ట్రాఫిక్ లో తిరగక ముందు తిరిగిన తర్వాత దీన్ని చూసిన తర్వాత దాన్ని చూసిన తర్వాత ఎంత టెన్షన్ ఉంటది ప్రశాంతంగా సిగరెట్ తోనే తాగుదాం ఎవరైనా సిగరెట్ తాగుతారు నవ్వుతారు ఏంటండి సిగరెట్ తాగితే ఆయుష్ తగ్గిద్ది నవ్వితే ఆయుష్ పెరిగింది రెండింటి బ్యాలెన్స్ చేస్తున్నా సర్లే ఇంతకీ అమ్మాయి ఎక్కడ వస్తుంది అమ్మాయి కరెక్ట్ గా ఉన్నారు ఫాదర్ అండ్ మదర్ అండ్ డాక్టర్ లాగా ఏమండి అమ్మాయి ఎలాగుందండి ఒంగోలు నుంచి తిరుపతి వెళ్ళే ట్రైన్ లో జాంకాయ బుట్టలు కొట్టేసే దానిలాగా ఉంది నాన్నగారు నువ్వు రోజు కాలేజీకి వెళ్ళే దారిలో కొన్ని రాకతో నేను నేర్పిస్తున్నారు ఇదిగో నువ్వు చదువుకుంటే చదువుకో కానీ అబద్ధాలు ఆడకు అదే దారిలో నేనే వెళ్తున్నా నన్ను ఎవరు చూడరెట్టి నిన్న ఒకడు వచ్చి నా కుడి చెంపు మీద ముద్దు పెట్టాడు మీకు తెలుసా నువ్వేం చేశావు గాంధీ గారి గుర్తు వచ్చి ఎడం చెంపు చూపించాను ఇంకా నా అయ్యా తిరుపతి ప్రకాష్ గుర్తు వచ్చి ఇంకేమన్నా చూపించలా గారు నాకు ఒక రోజు అలాగే చెప్తున్నాడు పెళ్లి చేసుకో జీవితంలో చెప్పడం నేను మటుకు పెళ్లి చేసుకుంటే ఏజెంట్ వెంకటరావుని చేసుకుంటా ఆయన ఆయన ఏదో అడ్మిన్ అంటే అడ్మిన్ అంటే వాడు ఏదో సాఫ్ట్వేర్ కంపెనీ కనుక్కునే ఫేస్బుక్ లో పిచ్చి పులకాస్ అనే గ్రూప్ కి అడ్మిన్ వాడు సరేలేండి గొడవ ఎందుకు కానీ భోజనం చల్లారిపోతుంది రండి పడకండి భోజనం లేదు వేలే తొండ ఏనే ఏంటి కొంచెం మరి దగ్గరికి వస్తే పగలంతానేమో తిట్టు పోసుకుంటాం రాత్రి ఇదొకటి పక్కలో వస్తాం పెట్రోల్ రేట్లు పెరగటం పిల్లల మీద ప్రేమ పెరగటం రెండు అర్ధరాత్రి జరుగుతాయి లే పిల్ల పడుకున్నది ఇంకా పడుకో అది పడుకున్నా నేను పీకే రాలేదు నువ్వు పడుకో నువ్వు దొంగతనం చేస్తున్నావా రేపు చేస్తున్నారా దొంగతనం చేయలేదు వచ్చావా నువ్వు మా ఇంటికి దొంగలా వచ్చినట్లేదురా ఏదో జబర్దస్త్ స్టేజ్ మీద పెద్ద గ్రనేడ్ ట్రై అన్నట్టుంది ఇప్పుడే మొగుడు కన్నింగ్ ఆలోచించాల్సిన టైం వచ్చిందిరా నీకు రన్న మరత నా పిల్లాన్ని కిడ్నాప్ చేస్తే పిల్లా అంటే నాకు పోయిందండి ఏమండి నా పిల్లలు నన్ను చూసి వనకాలను తీర్చి అంటే ఫ్రిడ్జ్ లో పెట్టరా నిన్ను చూసి నన్ను చూసుకోండి నా పిల్లలు చేస్తా మీ పిల్లలు కూడా చదువుతాయంటరా దాన్ని తీసుకెళ్తే 10 లక్షలు ఇస్తా 10 లక్షలు ఇస్తారా తీసుకెళ్తానండి ఎలా తీసుకెళ్ళాలి లేపి స్నానం చేయించి కార్ లో పెట్టుకోవచ్చు తొందరగా తీసుకెళ్ళి పిల్లాడు తీసుకెళ్ళిపోయారు ఇక మన పని చాలా అమ్మాయి 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 ఎవడే అమ్మాయి ఏదండి నా కూతురు ఏదండి నా కూతురు ఏది నీ కూతురు నీ కూతురు అంటే నా కూతురు కాదా ఆ తర్వాత ఆలోచిద్దామండి ముందు నా కూతురు ఏదండి హలో ఒరే నువ్వేంట్రా పాత సినిమాలో రాజనాళ్ళు అయినట్టు అవుతున్నా ఒరే నువ్వు అనుకున్న చిల్లర దొంగలు కాదా గణభాయ్ అబ్బో కోటి రూపాయలు ఇచ్చి నీ కూతురు తీసుకెళ్ళు టీమ్ లీడర్ కన్నింగ్ అంటే కంటెస్టెంట్ కన్నింగ్ చేశాడు ఇప్పుడు వాడికంటే కన్నింగ్ చేయాలి మనం ఎక్కువ కన్నింగ్ చేయాలి నువ్వు పాత సినిమాలు చూసావా ఇది పెట్టుకుంటే ఎవరో గుర్తుపెట్టరు తెలుసా వారి ఫోటో అవుతుంది అంటారా ఖచ్చితంగా వారి ఫోటో అయింది ఎవరు నువ్వు మా ఆయన లేనప్పుడు ఇంట్లోకి వచ్చావా ఆయన లేడు నువ్వు నా దగ్గర రాకు నేనే మీ ఆయన ఆయన వచ్చేదాకా నువ్వు రావాలి నేనే ఏమండి ఇదా ఏమండి ఇక్కడ మా ఆవిడ ఏమన్నా కనిపించిందా ఏమండి నేనేనండి మీ ఆవిడి ఊరుకోండి ఇంత అందంగా ఉన్నది మా ఆవిడ అయ్యో నేనేనండి మీ ఆవిడ ఊరుకోండి మా ఆవిడ చూడండి అసలు చూడండి
ఒకసారి పెట్టుకో. ఎవరు ఎవరో చెప్పండి. చెప్పండి. చక్కుడు మా కూతురు ఎలా తీసుకొస్తావా? రేయ్, ఆ కోటి రూపాయలు వచ్చేలాగా ఆ డాన్సర్ని పిలవండిరా. మీరైనా ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన నాట్య కళాకారులు. అంత పెద్ద మాట్లాడదు కానీ మామూలు కళాకారులమే. మీకు బెల్లి డాన్స్ వచ్చా? బెల్లి డాన్స్ వచ్చండి. చేయండి. వాడు బెల్లి అంటే నువ్వేంటే గోడ మీద బెల్లి వేగినట్టు పాగుతున్నావు. ఏమండి, ఆన్ని ఇప్పుడు మత్తులో పెట్టి మీకు మత్తుగా గమ్మత్తుగా చేస్తాను చూడండి. ఏమే మనం వచ్చిన అమ్మాయి అల్ల పరా. ఎవరు మీరు? ఓషియమ్మ, నేనే మీ నాన్ననే. చీరు మా నాన్న ఏంటి? నేనే నాన్నగారు. ఈవిడెవరు అంటే అమ్మడు వదిలేసి ఇవిడితో అంతేకాక నేనమ్మ మీ అమ్మనే. అమ్మగారు నాన్న వదిలేసి ఓవరాక్షన్ తగిన తొందరగా ఎవరా మీరు? దళిత తీసుకెళ్తున్నారు. ఇదో పిల్ల, ఇటువైపు ఒక అమ్మాయి ఇచ్చింది, ఏమైనా చూసావా? నాకు తెలియదండి. నువ్వు పిల్ల తండ్రి కదా? నువ్వేంటి ఇక్కడ? నువ్వు డాన్స్ పక్కన. నువ్వు పిల్ల తండ్రి కదా? నాన్నగారు ఏమండి వచ్చిన ఎమ్మ తిని చిక్కర పోయింది. ఊడిపోయింది పట్టుకుంటా. మీరు పిల్ల తల్లి తండ్రి ముగ్గురిని కలిపి వేసిండ్రా. ఎవరనువా? నేను మీ బాస్ ఉండ్రా. వారవాళ్ళ బొడ్డని అమ్ముకున్న వాళ్ళు ఉన్నావు నువ్వు మా బాసడ. నేను మా బాస్ వేసేసి డాన్ పోస్ట్ కొట్టేద్దాం అనుకున్నావు. దొరబాబు, మన ఎప్పటి నుంచో మర్డర్ చేద్దాం అనుకున్నాం కదరా. ఈయన వేసి ఆ అకౌంట్ మన మా అకౌంట్ వేసేట్లా. నీడు మొఖానికి మళ్ళీ స్టిక్కర్ ఒకటి. నువ్వెవడరా? నువ్వెవడరా? నా డెన్కి వచ్చి నన్ను ఎవడంటారా? నా డెన్ కన్నింగ్. అప్పుడు ఓకే కానీ ఇప్పుడు చూస్తే చాలా ఫన్నీగా అనిపిస్తుంది. బాగుంది, మధ్య మధ్యలో మంచి పంచదార లాగ్లు. అసలు శ్రీదేవి గారు చూస్తే మాత్రం రాజుగారిని చంపేస్తుంది. ఎంత అందంగా ఉంటుంది ఆవిడ ఆ గెటప్ వేసుకుని. బాపరే, బాగుంది అది. బాగుంది. ముందు అసలు ఆ బుట్టు కాన్సెప్ట్ ఎక్కువ ఎన్టీఆర్ గారి సినిమాల్లో అందులో ఇట్లా ఉండేది. ఆయన జానపదాలు ఎక్కువ చేసేవాడు. అలా పెట్టింగ్ రాజనాలా ఎవరు నువ్వు అనేవాడు. వాడే చూస్తుంది కదా, ఎందుకు ఇట్లా అవేవాడు అనుకునేవాళ్ళు. సర్లే, అలాగున్న ఇమేజ్ గా ఆయన ఏం చేసినా చెల్లిపోయింది ఆ రోజులు. లాస్ట్ విలన్ పెట్టేస్తే వాళ్ళ అసిస్టెంట్ నువ్వెవరో పొడి చంపేసి ఎన్ని మార్పులు తీసుకొచ్చింది. ఆయన బాగా వర్కౌట్ చేసావు. అది స్వరూప్, రాజు, అన్నువు, మిగతా అందరం బాగుంది. లీడర్స్ కావద్దు, వెరీ గుడ్. అసలే కోతి, ఆపై కళ్ళు దాగి, ఆపై తేలు కుట్టే. ఇక ఆ కోతి చేసే గోళ అంతా ఇంత కాదు. అంతే గోళతో ఇప్పుడు మన ముందుకు రాబోతున్నారు హాట్ రాధి అండ్ రైజింగ్ ఆడిసీ. Ha 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 ha!
మాటలో రగలటమే కానీ మనకు పెద్దగా రగిలేదే ఉండదు బయట. ఏమండి పట్టేసిందండి, పెళ్ళైతే ఇల్లంతా ఇళయరాజా రాగాలన్నారు, దీని ఒళ్ళంతా రోగాలే. పెళ్లి చూపినప్పుడండి తల వంచుకుంది, ఏమో సిగ్గనుకున్నా నా పట్టేసిందని తర్వాత తెలిసింది. తీయండి. ఓ మావిడికి కీళ్ళ నొప్పులు పోవాలైన మహా, మావిడికి నడు నొప్పులు పోవాలైన మహా, మావిడికి చేతులు నొప్పులు పోవాలైన మహా, టోటల్ గా మావిడ పోవాల. ఏంటో మాటలు అంతే, ఉన్న రోగాలు పోవాలంటున్నాడే. సర్లేండి, ఈ దేవుడి దగ్గర కప్పు ఎందుకు? ఏదైనా ఈ కప్పును మాత్రం వాళ్ళకు కరుగు పని వాళ్ళు ఇద్దరిని ఓడించి గెలుచుకున్నా. ఎవరండి ఆ ఇద్దరు? ఒకటి దీని ఓనర్, ఇంకోటి పోలీసు. సరేనండి, ఇదో వెళ్ళి కూరగాయలు తీసుకురండి. ఏగా భారత్ కి పాకిస్తాన్ కి మధ్య యుద్ధం జరుగుతున్నట్టు కదా, భారత్ తరపు మధ్య ఏమన్నా నిలబడతాయి యుద్ధానికి? ఇక్కడ ఏ యుద్ధం చేయలేకపోతున్నారు, అక్కడికి వెళ్ళి ఏం పీకుతారు? మీకోసం ఈ కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాను. ఎందుకు రేపు ఆ కళ్ళకు సైట్ ఇస్తే ఈ కళ్ళ పేరు వినిపించమనా? రెండు కళ్ళతో చూడు చాలు. అబ్బో వద్దురే, పోయి మా అమ్మ. ఏమండి అప్పుడే వచ్చేసారేంటి? ఆ సుబ్బారావు గారు మార్కెట్ లో రాడి తీసుకుని కొట్టగా. మరి మీరు ఊరికనే ఊరుకున్నారా, మీ చేతిలో ఏమి లేదా? ఎందుకు లేదు, వాళ్ళ ఆవిడ చేయి నా చేతిలోనే ఉంది. ఆడు కొట్టడం కాదు, మిమ్మల్ని కిందేసి తొక్కేయాలి. ఏం చేశారు? ఇవాళ మన పెళ్లి రోజు కదా, ఓ నాటుకోడి పెట్టి తేవచ్చు కదా. మనం చేసిన తప్పుకు దాన్ని బలవడం ఎందుకే? ఇలాగ ఇవ్వండి కూరగాయలు, ఓర ఊపుకుంటూ వస్తారు. ఎర్రగడ్డలో స్థలం కబ్జా చేసిన రచ్చరవి ఆర్పి, కబ్జా చేయడానికి అడిగి తెస్తారు వీళ్ళకి. కూరలో ఉప్పు ఎక్కువైందని చెప్పే ధైర్యం లేక బయటికి వెళ్ళి ఫోన్ చేసి చెప్పిన భర్త. ఎంత భయమో పాపం, ఏం చేస్తాం? కావేరీ నది వివాదం చూశారు కదండి, కావేరీ అంటే ఏంటి? ఆర్వని పేరు కాబట్టి. ఎప్పుడు వివాదాలు అంటే మనం కృష్ణా నది ఆలాడి పేరు, మూడు రాష్ట్రాల్లో చాలా సైలెంట్ గా ప్రవహిస్తుంది. ఆది కోసం ఉన్నట్టున్నాయి ఇవన్నీ. బాబయ్య మోహన్ బాబయ్య కొద్ది ధర్మం చేయండి తండ్రి. అవునా, నేను చెబుతూ ఉంటాను, నాకు ఎప్పుడు నా పక్కింటికి వెళ్ళు. అబ్బా చూడడానికి లక్ష్మీదేవిలో ఉన్నావు అమ్మా, కొద్ది ధర్మం చేయ తల్లి. పాపం గుడ్డివాడు అనుకుంటా ధర్మం చేయవి, లేకపోతే నువ్వు మహాలక్ష్మి అంటే కాల్ చేసి లక్ష్మీ బాంబులా కొంచెం. ఏమయ్యా నీకు సిగ్గు లేదు నడి వీధిలో అడుక్కోడానికి? లేకపోతే నువ్వు ఇచ్చే రూపాయకు ఒక ఆఫీస్ పెట్టి టేబుల్ వేసుకుని అడుక్కుంటాడా? నెలకు నీ ఆదాయం ఎంత? నెలకు 70,000 వస్తుందమ్మా. నువ్వు అటు తిరుగుతావు, ఇంటికి ఇలా తిరుగు. సిగ్గు లేదు, 10 పైసలు ఆదాయం లేదు. ఓ పని చేస్తావేంటి, కళ్ళుప్పు తెచ్చుకొని వద్దులే. ఈ మాటకి ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండనే, ఆ హ్యాంగర్ తగిలిచ్చిన బట్టలు, ఆ సూట్ కేసులు ఉన్న బట్టలు మొత్తం తీసుకెళ్ళి ఇస్త్రీ చేయించి ఒక గంటలో వస్తా. చెది మా యువరాజు ఉన్న చెది, అదేదో ఉత్సవాల కూతురు నాంబోతులాగా ఉన్నాడు ఆ యువరాజు. ఇదేనా మన జమీందారు గారు తీర్థయాత్రకి కాశీ వెళ్లారు, కాబట్టి ఈ నెల రోజులు మన పిల్ల జమీందారిని ఎవరైతే బాగా చూసుకుంటారో వారికే ఈ 10 లక్షలు నచ్చారా? యువరాజా మీరే సెలెక్ట్ చేసుకోండి. ఏంద్రా ఏనుగు తొండాలో అయిపోయిన తొండాలో సెలెక్ట్ చేయి. ఈ 10 లక్షలు మా ఆవిడకి సమాధానం చెప్తారు. ఇంత ముందు మిమ్మల్ని ఎలా సెలెక్ట్ చేశారండి మా యువరాజా? స్క్రిప్ట్ రాసిన నేనే కదా, ఏమ మగుడు సెలెక్ట్ చేస్తారు బా. నీకోసం ఎవరిని తెచ్చానో చూడు. అయ్యో పక్క తప్పుకోండి. ఏమండి మనకి పిల్లలు లేరని చెప్పేసి ఈ ఏర్పాట్లు మీరే చేశారు కదా? తీసుకురాలేదండి. వాడు మన దగ్గర 4 రోజులు మనం కనుక బాగా చూసుకున్నాం అనుకో, 10 లక్షలు రాకముందే పోయేలా ఉన్నావు. యువరాజా గారిని బాగా చూసుకోవాలి మనం. అండి గ్లాస్ పాలు తీసుకుంటా. గ్లాస్ పాలు? గ్లాస్ కాదు బిందెడు. ఏ అభిషేకం చేయించుకుంటావంటా? లేదు తాగడానికి. బిందెడు పాలు చేస్తారా? బిందెడు పాలు ఎక్కడ మాయంగా మన కొంతలోని తక్కువ అయితే వీడి దగ్గర బిందుకో. ఏ
ఎవరో తాగు లోపలికెళ్ళి తాగు. ఈయన తెచ్చా 10 లక్షలు వస్తాయి మనకెందుకు? ఏమైంది చూడండి, డ్రెస్ ఏమన్నాడు చేశాను వేయించబోతున్నాడండి. మా ఆవిడ నీకు స్నానం చేసి స్నానం చేయించి చెరువులో గేదె మోగినట్టు తేమ కళ్ళు మూసుకుని పోయి భార్యతో స్నానం చేయించమన్న ఎదవం నిన్ను తప్ప ఇంకెక్కడా చూడలేదు. ఒకసారి చేయించమంటే స్నానం ఎందుకు? స్విమ్మింగ్ పూల్ తీసుకెళ్ళి ఇద్దరు చేయండి. నేను ఆ చెరువు కలిసి చేపలు పట్టుకుంటా కూర్చుంటా. ఒకసారి చేయగానే అలవాటు అయిపోయింది బాగా, ఇంకోసారి చేయిస్తాడంట. ఏంటి కోన్ ఐస్ క్రీమ్ తీగినట్టు చెబుతున్నా? కోన్ ఐస్ క్రీమ్ తీగినట్టు చెబుతున్నా ఏంటి? అది ఏలనుకున్నా ఎరగనక పచ్చనుకున్నా. ఏమండి చాకు గుచ్చుకుంటూ నెత్తి ఎందుకు బయటకు వస్తుంది? కాలిని మెల్ల నొక్కితే మనసు బయటకు ఎందుకు వస్తారు? ఎవరు కొట్టారో చూడడానికి, ఎగోడంటే ఎవరు పడిచారో చూడడానికి బయటకు వస్తుంది. నైట్ అయ్యండి, యువరాజా గారు మీరు ప్రశాంతంగా పడుకోండి, మూట జాగ్రత్త ఓకేనా? ఏముంది నాకు మధ్యలో పక్క వాళ్ళ పైన కాలేసి అలవాటు ఉందండి. నాకు కాలేస్తే నరికేసి అలవాటు ఉందండి. పోలండి వేసుకోవాలండి పాపం. 10 లక్షలు కాబట్టి సరిపోయింది పడుకో. అరే కొంచెం ఆ పొట్ట దించరా, మా ఆయన చూసుకుంటా. ఆస్తి పత్రం వాళ్ళ తాత అయితే రాసింది. రాజా రావు బాబు రంగారావు గారు మీ మనవడు బుచ్చిబాబుకు రాయినది. నువ్వు పుట్టిన వేళ విశేషం మీ అమ్మ నాన్న పైకెళ్ళిపోయారు. ఆస్తి మొత్తం ఆరత కర్పూరంలా కరిగిపోయి రుణ సంపద మాత్రమే మిగిలింది. ఈ రుణ సంపదని ఎవరైతే వాటి బాధ్యతగా చూసుకుంటారో వాళ్ళకే బాధ్యత. స్నానం చేయించారు, ఏలు చీకించారు. కొట్టు వదలకు రాజు, కొట్టు ఫస్ట్. వాడు యువరాజా నా కొండరా ఇచ్చారు స్నానం చేయించు. మళ్ళీ మన జనరేటర్ల కంటే ఈడిది ఎక్కువ సౌండ్ వస్తుంది. ఏందిరా మూట ఏందిరా? యువరాజురా నువ్వు ఖచ్చితంగా వచ్చే వాళ్ళు కూడా నమ్మొచ్చు, నాకు తెలుసు. ఇంటికి వచ్చే ఉంటే కాళ్ళు నరగ తప్పుతాయి. నేను ఎదిరించుకోరేస్తాను. మీ ఆవిడ మందికి తెలియజేయడం ఎవరుగా? మరి పెద్దరాజా గారు కాశీ వెళ్ళిపోయారు. ఆయన వచ్చేదాకా చిన్న రాజా గారిని ఎవరైతే బాగా చూసుకుంటారో వాళ్ళని 10 లక్షలు అయితే నేను చూసుకుపోతాయి. అడిగి నువ్వే కరెక్ట్. అయితే 10 లక్షలు నడికే కదా, నీకే మొత్తం ఈఎంఐ లోనే కట్టుకోవచ్చు. అదే మీ అన్న పెళ్లి ఇంటి రెంట్ అన్ని కట్టుకోవచ్చు అసలే కదా. అదే ఇటు చూడు, అవి నా చేతికి దొరికినారు కదా, నీకేమనిపిస్తుందా? ఇచ్చోడి చేతికి రాయి దొరికినట్టే ఉండరా. పోదాంబా. ఒక పంచ్ లోంచి తేరుకునే లోపే ఇంకో పంచ్. రోజా గారు ఎలా ఉంది ఆది అండ్ రాజు స్కెచ్? చాలా బాగుంది. 10 లక్షల కోసం మీ ఆవిడతో ఏమేమో చేయించారు, చాలా బాగుంది. పంచుల మీద పంచులు నవ్వుతూనే ఉన్నా కంటిన్యూస్ గా. బాబు గారు మంచి కాన్సెప్ట్ వచ్చావు, మంచి పంచెస్ చేసావు, ఒక కథలాగా అనిపించింది. సో నీకు ఆలయం అమ్మేసిన వాడు నెత్తిలో తెలుసుకున్నాడు, ఇంకా నిన్ను బకరం చేశాడు. సో తర్వాత ఆర్పి బకర అయ్యాడు. వెరీ గుడ్, చాలా బాగా చేసావు అది, వెరీ గుడ్. 10 మందిని పెళ్లి చేసుకుంది, 10-10 సార్లు పెళ్లి చేసుకుంది, 10కి 10ని పెంచుకుంటూ పోయింది. అయినా అక్కడతో ఆగలేదు. ఏంటే నాకేం తెలుసు, ఆదికి తెలుసు. సో లెట్స్ వెల్కమ్ హైపర్ ఆది అలాంగ్ విత్ రైజింగ్ రాజు. ఆంటీ కూతుర అమ్మో అప్సర ముస్తాబదిరింది, ఆంటీ కూతుర అమ్మో అప్సర ముస్తాబదిరింది, ముహూర్తం ముందరున్నది తథాస్తని పందిరన్నది. ఏమండి?
ఏంటి పడుతున్నారో లెగుతున్నారో? పడిన వాడి కంటే పడి లేచిన వాడు గొప్పవాడు అన్నారు. పడి లేచిన వాడి కంటే పైకి వెళ్ళినోడు ఇంకా గొప్పవాడట. ఆంటీ కూతురు సాంగ్ ఎవరితో డాన్స్ చేయాలండి? వేస్తే ఆంటీతో చేయాలి, లేకపోతే ఆంటీ వాళ్ళ కూతురుతో చేయాలి. ఆంటీ వాళ్ళ అమ్మతో చేయాల్సి వస్తాను. అది మీ ఆవిడ? అబ్బాయి లేదు, బచ్చాన్ని అడుక్కుంటుంటే జాలేసి ఇంటికి తెచ్చుకున్నా. ఆంటీ నేను అడుక్కు తినేదానా ఉంటానా? వాళ్ళకి నీకు పోలికంటే వాళ్ళు చాలా బాగుంటారు. ఎందుకండి నన్ను చూస్తే మీకు అలా నవ్వొస్తుంది? ఎక్కువ నవ్వితే ఇక్కడ యాంకర్ గా కంటిన్యూ అయిపోదామని ఆవిడేశ. నవ్వుకి చాలా మంది సచివాలు ఉన్నారు. ఒకసారి వీలు చూసుకుని మా ఇంటికి రా. మా ఎలకలు అంత మంది కొట్టిన చోట్లని నవ్వు చూసేనా చేస్తాయేమో. ఎందుకండి అందరు ముందు నా వయసు గురించి అలాగా ఇన్సల్ట్ చేసి మాట్లాడతారు? ఎంత నీ వయసు? ఎంత అండి? సమంత కంటే 2 ఏళ్ళు ఎక్కువ, సూర్యకాంతం కంటే 2 ఏళ్ళు తక్కువ. కానీ మీరు అలాగంటారు కానీ రేష్మి నేను పక్క పక్కన ఉంటే ఒక తల్లి బిడ్డలు అంటున్నారు తెలుసునా? దేశంలో ఆత్మహత్యలు జరుగుతుంది డబ్బు లేక కదా అలాంటి గబ్బు చూడలేక. ఏమండి మా ఇద్దరిని చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? అడిగారు పక్కన ఆస్మా పేషెంట్ చూసినట్టుంది. ఏమే లోపలికి వెళ్ళి వంట చెప్పా. నువ్వు రసం పెట్టమంటారా సాంబార్ పెట్టమంటారా? అంటే పెట్టు, అది రసమో సాంబారో నేను చెప్తా. ఇంతకి మన పుత్రుడు ఎక్కడా? నాన్న కుమారా ఏం చేస్తున్నావురా? సరి చేస్తున్నా. ఎవరిని? రష్మిని. ఈ స్కిట్ లో నువ్వు నా కొడుకు శేఖర్ మాస్టర్ కొడుకులా బిహేవ్ చేయకు. నువ్వు మా మాస్టర్ ని ఏమంటే చంపేస్తా. ఏం క్యారెక్టర్ ఇచ్చారు? ముగ్గురు. అంటే డైలాగులు లేవన్నమాట. ఎగ్జామ్ బాగా రాసావా? బాగానే రాసా. ఎక్కడ రాసావు? మీ పంతులు నాకు ఫోన్ చేశాడు రా ఎగ్జామ్ గురించి. అయ్యో 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 ఏంటండి, నేను కింద మీద పడ్డ కొడుకండి. చెప్పకూడదు, ఏదో వన్ సైడ్ గా మాట్లాడతా. వాళ్ళకి లేనిపోయిన డౌట్లు వస్తాయి. మనం కష్టపడి కన్నా కొడుకు అని చెప్పాలి. కష్టపడి కన్నా కొడుకు అని మీరు అనుకుంటున్నారు, నాకు జరిగింది నేను చెప్పాను అంతే. ఏం కన్ఫ్యూజ్ చేస్తుంది? ఈయన ఎందుకు కొడుతున్నాను అడగలే. అదే చెప్పండి, అలాగే చెప్తారు కదా. స్కూల్లో ఏం చేసి వచ్చాడో తెలుసా మనవాడు? ఏం చేశాడు? క్రికెట్ మ్యాచ్ మీద వ్యాసం రాయమని 30 నిమిషాలు టైం ఇస్తే 1 నిమిషంలో రాసి వచ్చాడు. వర్షం కారణంగా మ్యాచ్ రద్దయిందని రాసి స్కూల్ కొడుకు కాదు మీ వాడు. ఈ మధ్య నా జేబులో డబ్బులు కూడా కొట్టేస్తున్నాడు. ఆ డబ్బులు ఏదో నేను తీసాను అనుకోవచ్చు కదా, ఈడే ఎందుకు తీస్తాడు? మీతో చస్తున్నాను కదే. ఎందుకు వచ్చింది కానీ నీకు నేను పాఠాలు నేర్పుతాను రా. నేర్పించు. నీ దగ్గర 60 గేదెలు ఉన్నాయనుకో, నేను 30 గేదెలు ఉన్నాయి ఇచ్చాను అనుకో, ఏం చేస్తావు? చదువు మానేసి గేదెలు కాస్తాడు. ఏం చెప్తావు వాడికి? వాడికి 10 మధ్యలో 0 పెడితే ఏంటంటే 10 అంటున్నాడు వాడు. అలాంటి వాడు నీకు మామూలుగా తెలుగు వచ్చాసలు? గేదెలు ఏమిస్తాయి? దున్నపోతలు ఏమిస్తాయి? చెట్టు పెట్టుకుని బెదిరిస్తాయి. సర్లేండి, ఎంతసేపు ఆడుబడి ఏడ్చారు ఇదో అన్నాం. మీకు బట్టతలు వస్తుందండి. జొట్టు ఓడిపోతే బట్టతలు రాగారని బట్టలు ఇప్పుకొని వస్తారా? ఏంటో ఈ రోజు కూర మంచి టేస్ట్ గా ఉంది. రాత్రి ఇదే కూర వేసి పెడితే ఇది కుక్కలు కూడా తినమన్నారు, ఇప్పుడు కుక్కలా తింటున్నారు. అలాంటి పిల్లం పిల్లలతో ఏం చేస్తామండి మనం ఇక్కడ? కుదరా, ఆయన కోపంగా. పెళ్ళైన ప్రతి మగాడు సిపాయి లాంటి వాడు, ఎందుకంటే ఇప్పటికీ స్వాతంత్రం గురించి పోరాడుతాం వాళ్ళ దగ్గర. సార్ గుర్తుందా సార్, అప్పుడులో నాకు పెళ్లి చేసి శోభనం కానివ్వకుండా ఆ మృత సందని తీసుకెళ్లిపోయండి. అప్పటి నుంచి ఇదే డ్రెస్, ఇదే గల్ల. దీని తలకు పళ్ళన్నీ ఊడిపోతున్నాయి కానీ నా పళ్ళు మాత్రం ఆడడం లేదు సార్. నీకంటే ముందు మా అందరికీ పెళ్లి అయింది, మరి మా పరిస్థితి ఎవరితో చెప్పుకోవాలి? సంజన ఎవరు రా స్కిట్ కొట్టిన లక్ష ఇలాగా అడుపులేంట్రా? రే ఎక్కడ్రా మా ఆవిడ? ఎక్కడ్రా మా ఆవిడ? టైటిల్ బాగుంది బాబు, ఏది ఎటర్లు ఆడుతుంది? చెప్పిచ్చి కొడుతుంది. నీ బరువుకి ఇంకా చెప్పులు బతుకున్నాయా? ఎప్పుడో తెచ్చు ఉంటాయి. మీ మాంగడుపులు మాంగడు ఎప్పుడైపోయాడు కదా. ఎలాగా? కాలు గారి కింద 40 పడిపోయాడు. 40 పడితే పోతాడా? కాలు గారింది కొండ మీద నుంచి రాడా. అబ్బా 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 ఏ ఓ సుబ్బారావు.
ఉన్నారా? ఏండి మీ చేతుల్లో నేను ఎలా ఉన్నానండి? వినాయకుడి చేతిలో ఉండాల్సిన 600 కేజీల లడ్డు దాని చేతిలో ఉన్నట్టుందరా? నైట్ అయింది ప్రశాంతంగా పడుకోను చంపుతా. ఏంట్రా రైలు పట్టాలాగి పడుకోవటం ఏంట్రా? నేను చెప్తా వినండి. 1, 2, 3, 4 నంబర్ గల సంజనా ఎక్స్ప్రెస్ గణపతి గారిని తప్పించుకుని నా మీదగా వెళ్ళడకు సిద్ధంగా ఉంది. మిగతా పట్టాలన్నీ మూసుకుని పడుకోండి. రండ్రా పైకి రా, నేను కొంచెం అదేదిరా ఏదో పెట్టింది. స్వస్తి స్త్రీ నామ సంవత్సర ఆదివారం అనగా రేపు తిల్చుక్ నగర్ సాయిబాబా గుళ్ళో సన్నీకి నాకు పెళ్లి జరుగుతుంది కావున తామందరూ విచ్చేసి ఆశీర్వదించే ప్రార్థన. తడిగుడ్లు ఉన్నాయా మీ దగ్గర? తెచ్చుకొని పిండుకోండి. మొత్తానికి దాన్ని తగ్గునే సెలెక్ట్ చేసుకుంది సన్నీ అంట, చూసుకోండి ఇంకా కానీ వారం. కొత్తమేర చేసుకుంటా గెలిపోయింది. రోజా గారు ఎక్స్ట్రా జబర్దస్త్ నుంచి ఫాలో చేస్తూ వచ్చాడు మనోడు. ఏంట్రా నచ్చి ఇంకా డ్రెస్ లో వచ్చావు, ఫుల్ డాన్స్ చేసావు, ఆవిడది అందం అనుకుంటున్నావు? అది అంటే అది మందం అర్థం కాదు. బాగుంది, చాలా ఎంటర్టైనింగ్ గా ఉంది, వెరీ నైస్. హ్యాండ్సమ్ అబ్బాయిలు ఇంటి పక్కన ఉంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయో చూపించడానికి వచ్చేస్తున్నారు హైపర్ ఆది రైజింగ్ రాజు అలాంగ్ విత్ చీజ్. ఏంటండి అలా చూస్తున్నారు? నేనేదో ఈ 2 ఏళ్ళకి వాచ్మెన్ అనుకుంటున్నారా? కాదండి బాబు, శోభన బాబు పోలికలతో ఒకరు, నాగార్జున పోలికలతో ఇంకొకరు ఈ పక్కింట్లో దిగారండి. అప్పటి నుంచి మా ఆయన్ని మా కూతుర్ని కంట్రోల్ చేయలేక ఈ పరిస్థితికి వచ్చింది నా వ్యవహారం. ఏమండి, నేను కొంచెం లోపలికి వెళ్ళిపోతే నుంచి ఏం తినలేదు, కొంచెం తినేస్తాను ఈ రోజు, మీరు చూస్తాను ఓకేనా? ఎవరు రాకుండా చూసుకోండి. శోభన్ బాబు, శ్రీదేవి, శోభన్ బాబు, శ్రీదేవి. కింద కృష్ణానగర్ అలవే, ఇంకా చాలా మంది ఉంటారు. ఇంట్లో మొగ్గున పెట్టుకో పరాయి మొగాడితే డాన్సులు ఏంటి? శోభన బాబు అండి. శోభన బాబు ఇక్కడ శోభనం చేసుకుంటారా ఏంటి? వెంకటేశ్వరరావా, నీకు శోభన బాబు పోలికలు వస్తే ఎక్కడికైనా ఇల్లు వేషాలు వేసుకోవాలి, మా ఇంటికి వచ్చి వేషాలు ఎత్తే ఉంటాయా? ఏంటండి మీ ఆవిడలో శ్రీదేవి కనపడుతుంది. ఇంట్లో నీకు శ్రీదేవి కనపడిందా? శ్రీదేవి అంటే అతడి ఒక సుందరి, ఇది పెళ్లిళ్ళకేసే పందిరంతుంది. అని ఏంటండి మీరు ఇంత సన్నగాను, ఆవిడేమో అంత లావుగా ఉంది. అదే ఓసారి దీన్ని పడేద్దామని అరటి తొక్కేసే మేనేజర్ నా మీద పడింది, సన్నగా అది లావుగానే ఉంది. మీరు ఇంత సన్నగా ఉండి ఆవిడ అంత లావుగా ఉండి సంసారం ఎలా చేస్తున్నావు, ఎలా చేస్తున్నావు, ఎలా చేస్తున్నావు? మునక్కాడ కూడా సన్నగానే ఉంటది, డ్రమ్ము మీద కొట్టే శబ్దం రాదా? ఈ బిందెలు ఎక్కడే? ఇంట్లో 500-1000 రూపాయలు కట్లు ఉన్నాయి కదండి, కాటాకేసి అవన్నీ కొనుక్కోండి. కాటాకేసి అవి కొన్నావు, ఆ బిందెలు కొని ఎంతో చిందులు వేస్తున్నావు నువ్వు. మీకు ఏడాలకి బాబులు పిచ్చే అంటే శోభన బాబు, కళ్యాణ్ బాబు, మహేష్ బాబు, నాగబాబు, నాగబాబు కూడా పడిందని కన్ను. ఇంకేం చెప్, ఇంతకీ అమ్మాయి ఎక్కడా? కన్ను పెట్టరు, కన్ను కొట్టరు. మామా మా దుమ్ము లేచిపోద్ది, అంతకు మించి ఎక్కువ చేస్తే నీ ఎడిటింగ్ లో నీ క్యారెక్టర్ లేచిపోద్ది.
ఈ గెటప్ ఈ సెటప్ అంతా దీని పడేయటానికేనా? నువ్వు దాన్ని పడేయటానికి వేసుకుని రావటం ఎలా ఉందో తెలుసా? ఆటో కొనడానికి ఆడి కార్ వేసుకుని వచ్చినట్టు ఉంది. అందుకే మామ నీ అమ్మాయి నా చేతిలో పెట్టు, నిండుగా నూరేళ్ళు చూస్తా. నూరేళ్ళు అవసరానికి పదేళ్ళు చూసుకో, ఆల్రెడీ అమ్మాయికి 90 ఉన్నాయి. అయినా నువ్వు చూసుకుంటాను కానీ దాన్ని నీ చేతిలో పెట్టడానికి ఎవరు అనుకున్నావు? నా కూతురు ఇక్కడ నుంచి కదిలేదే లేదు. మీరు పక్కింట్లో దూరు. ప్రియా ప్రియా నా ప్రియా ప్రియా కేలగాలి మేడలు రాలు పూల దండలు నీదో లోకం నాదో లోకం నింగి నేల తాకే పచ్చళ్ళు అమ్ముకునేది అలా ఉంటది. అది ప్రియా ఏంటయ్యా? నీకు దండం పెడతానయ్యా. ఈ పెద్దలు ఉన్నారే, పిల్లల బాధ అస్సలు అర్థం చేసుకోరు. ఎవరే పిల్లలు? ఎక్కడే పిల్లలు? పక్కడ అనగనగా ఒక రాజు, ఆ రాజుకి ఏడుగురు కొడుకులు అంటారు కదా, ఆ రాజుకు పిల్లలు నువ్వే. ఓ పిల్ల ఏంటి చండాలంగా, చిన్న పిల్లలకు ఆయాలాగా ఉంటుంది. ఓ లోపల పో. చిచ్చి, అంబానీ కన్నా పుట్టవలసిన మీకు పుట్టి పొరపాటు చేసేది. ఇప్పుడు అంబానీ పరిస్థితి కూడా నాలాగే ఉందలే. 500 చల్లట్ల దేవుడు అన్ని చోట్ల ఉండలేక అమ్మను సృష్టిస్తే దెయ్యం అన్ని చోట్ల ఉండలేక పిల్లాన్ని సృష్టించింది. టీవీ అయినా పెట్టుకుందాం. చెంగడేశ్వరావు ఏంటిది బత్తాయి తోటకి గొంగళి పురుగు తగులుకున్నాడు తగులుకున్నావా? కోసిన అమ్మ నువ్వేంటే పాట వేస్తే చాలేదో గన్నవరం సీఎం పంది పెరిగినట్టు పెరిగితే బాబా. నన్ను టీవీ చూడనే ఉండే ప్రశ్న అమ్మ వేరే చాలా మారుద్దా అప్పుడు ఎవరది రాజుగారు అంత రిస్క్ చేయొద్దండి. ఓ శివార్త సదియా, చిత్రీ పెట్టిన ప్రేక్షకులాగా వట్రంగా ఉన్నావే. వట్రమేగా వెళ్ళు. నాన్నగారు ఎవరే నువ్వు? నాన్నగారు బింది విరిగిపోద్ది. మీ పని ఇది కాదే, న్యూస్ ఛానల్ పెడతా. అది ఈ రోజు మన అందాల నటుడు శోభన్ బాబు గారు వద్ద సందర్భంగా ఆయన నటించిన స్వయంవర మూవీ నుంచి ఈ పాట మీకోసం. నిజంగానే పడవ ప్రయాణం, పెద్ద పడవలాగే ఉన్నావు నువ్వు. నిజంగానే పడవ ప్రయాణం, స్వయంవరంలో దాసనారాయణ పరిస్థితి అయిందని అది కూడా తెలుసా? వెళ్తావాక టైం ఉందా ఇంకా నీకు? ఈ రిమోట్ ఉన్న బట్టే ఇవన్నీ జరుగుతుంది. ఈ రిమోటే పోతే అయిపోయా. ఇప్పుడు అనసూయ గారితో చిట్ చాట్. అనసూయ గారితో చిట్ చాట్? అనసూయ గారి గురించి మ్యాటర్ ఏమంటది చెప్పు. అనసూయ గారు రీసెంట్ గా నటించిన సోగ్గాడి చిన్న అనే సినిమా నుండి ఆవిడ యాక్ట్ చేసిన పాట మీకోసం. అయ్యా నువ్వు ఎన్ని పెట్టాలైనా కొట్టచ్చు కానీ ఈ పెట్టను మాత్రం కొట్టలేదు. ముసలి పెట్ట, నువ్వు వెళ్ళు. ఇంతకు మించి నేనేం చేయలేండి, ఇల్లు మారిపోతా అప్పుడు కానీ దరిద్రం వదిలిపోద్ది అంతే. ఏ సర్దుకోండి, మొత్తం వెళ్ళిపోతా. ఏమండి ఇక్కడ నాగార్జున గారు గట్టి పెసుకుని శోభన్ బాబు గట్టి పెసుకుని ఒక్క ఛాన్స్, ఒకే ఒక ఛాన్స్ ఉంటే తిరిగి వాళ్ళు ఎవరైనా కనిపించారా మీకు? ఉన్నారు ఇద్దరు. మీరు వాళ్ళకి మీరేమవుతారు? వాళ్ళ పిల్లలు మంది బాబు. ఈ పక్క రూమ్లోనే ఉంటారమ్మా, మీరిద్దరు అక్కడ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. ఈ పక్క రూమ్లోనే? బా చిరు చిరు అంటే నాకు ఎంత ఇష్టమో. అతను రఫాడిచ్చేస్తా అంటుంటే ఒక్కసారి నా చేతితో రఫాడించుకోవాలనిపించేది. అతను ఒక్కసారి రైటర్ నిచ్చుకో అంటే ఆయన తిరిగి తర్దివాడనంటే బాగుండు అనిపించేది. Bye.
డాన్స్ పట్టుకుని ఆ డాన్స్ ఏంటి ఇందాటి నుంచి ఏం చేశా ఎలా చేశాను మిమిక్రీ వచ్చింది ఇప్పుడు రాదే తెలిసింది కదా ఇప్పుడు ఎవరికి ఎంత బాధ ఉంటుందో ఇదిగో మీ జోలికి నేను రాను నా జోలికి మీరు రావద్దు ఓకేనా ప్రశాంతంగా వెళ్ళండి ఇంకెప్పుడు ఈ ఇంటికి రాకండి ఓకేనా ఆడవాళ్ళేమో హీరోయిన్స్ ని తలుచుకొని మగవాళ్ళేమో హీరోయిన్స్ ని తలుచుకొని కాపురాలు చేసి అడ్జస్ట్ అయిపోతుంటారు అది అందరూ తెలిసింది దాన్ని ఇక్కడ బాగా చూపించారు సో సాంగ్ అయిగానే వాళ్ళు రావటం మీ ఫ్రస్ట్రేషన్ కానీ సోగ్గాడ చిన్న అయిన సాంగ్ కనుక ఈ రోజు అనసూయ అంటే చంపేసి ఉంటుంది బాగుంది కొత్తగా అనిపించింది ఎందరిని ఏదరికి చేర్చినా సంద్రాన ఒంటరిగా మిగలదా ఓ కాలమా ఇది నీ జాలమా ఏంటి బాబు గారు అలా చూస్తున్నారు ఈ రోజు నా శోభనం తరతరాలుగా యుగ యుగాలుగా మన మగాళ్ళు నాశనం అవుతారని తెలిసి కూడా చేయాలనిపించే ప్రక్రియ ఇది ఇన్నాళ్ళు పంజరంలో బందీగా ఉన్న చిలక ఈ రోజు పైకి ఎగరాలంటుంది ఎగిరితే స్వేచ్ఛ దొరుకుతుంది అని అదనుకుంటుంది బందీగా ఉండటమే బెటర్ అని నేను అనుకుంటున్నా మీరేమంటారు బాబు గారు మీరేమీ ఆరు ఇవో ఇక్కడ ఉన్న ఏ ఈ మల్లెపూలు ఇవే మనకి ఉచ్చు బిగించి మన బొచ్చు రాలిపోయేలా చేస్తాయి ఇవి చూసే మన వాళ్ళంతా ముందుకెళ్తారు చివరికి వీటినే పైనేసి మోసుకెళ్తారు అంటే ఇవి మంచం పైన ఉంటే మొదటి రాత్రి మన పైన ఉంటే చివరి రాత్రి ఇదిగో అలంకరించారే ఈ గది బలిచ్చే ముందు మేకను అలంకరించటం ఈ గదిని అలంకరించటం రెండు ఒకటి ఈ లైట్ల కాంతి ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ అని చెప్పడానికి నిదర్శనం ఇక్కడ చెప్పారు చూశావా ఈ టేకు చెక్కతో చేసిన మంచం ఎందుకో తెలుసా ఆల్రెడీ గదిలో ఒక టేకు చెక్క ఉంది వచ్చేవాడు టేకు చెక్క కాకుండా చూడరా దేవుడా కానీ అక్కడ ముహూర్తం స్టార్ట్ అయ్యే వరకు మనం ఏ చెక్కో మనకే తెలియదు అదృష్టం బాగుంటే పులిలా పైకి దూకుతాం దురదృష్టం వెంటాడితే జింకలా జింకుతాం మనం ఏమీ చేయలేం ఓ ఇదంతా అయిపోయింది కదా గదిలో నుంచి బయటికి రాగానే ఫ్రెండ్స్ అంతా వస్తారు మావా రాత్రి ఇల్లు కదిలేలా పర్ఫార్మెన్స్ చేసామంట కదరా పార్టీ వాడికి ఏం తెలుసు ఇల్లు కాదు కదా ఇటుకు కూడా కదలలేదు పిల్లగాలికి పోయి ఉన్నగాలి పోయినట్టు ఈ వాయిస్ మాట్లాడితే నా వాయిస్ పోయేటట్టుంది అందుకే నేను మామూలు వాయిస్ కొచ్చా అంతగా ఎక్కడా ఏంటి చెయ్య 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 అని వచ్చా అంటే నేనేం చేయను ముందే డిసైడ్ అయ్యా ఏం చేస్తున్నా సిగ్గుపడుతున్నానండి నువ్వు సిగ్గుపడుతున్నట్లేదు ఆ బొట్టనెలతో నేల నవ్వుతున్నట్టుంది సరేనండి ఈ పాలు తీసుకోండి నేను అంత అదృష్టవంతునండి మామూలుగా మనకు పాలు కావాలంటే గేదె దగ్గరికి వెళ్ళాలి గేదే నాకు పాలు ఇచ్చిస్తుందంటే పాలు దగ్గర ఒంట్లో వేడి వచ్చేసింది ఒక్కసారిగా కూల్ డ్రింక్ తీసుకురమ్మంటారా ఇది ఆ వేడి కాదే కనకటికి నీలాంటిదే పేపర్ లో వార్తలు వేడి వేడిగా ఉన్నాయని ఫ్రిడ్జ్ లో పెట్టి చదివిందంట ఏం చేస్తున్నావు కాళ్ళు మొక్కడానికి ట్రై చేస్తున్నా కాళ్ళు మొక్కేలోపు కామెంట్లు కూడా అయిపోతాయి ఏంటి టుడే ఈస్ అవర్ ఫస్ట్ నైట్ అని ఫేస్బుక్ లో పెట్టమంటారా ఎందుకు లైవ్ ఆన్ చేసి స్టూల్ మీద పెట్టు కామెంట్లు చదువుతూ కంటిన్యూ చేద్దాం వచ్చే ఏం పెడుతున్నావు హ్యావింగ్ ఫస్ట్ నైట్ విత్ ఆది సుధీర్ రచ్చర ఇంతమందిని ట్యాగ్ చేసేవంటే మనం ఏమన్నా కలిసి సినిమా చూస్తున్నామా నన్ను ముందు పెట్టుకుని ఆయన చూస్తావేంటి చందమామను చూస్తూ అన్నం తినాలి కానీ అన్నాను చూస్తూ చందమామను తినకూడదు ఏమండి
చిన్న డౌట్, ఫస్ట్ నైట్ రాత్రి ఎందుకు చేస్తారండి? అంటే ఒకవేళ మగుడు చుక్కలు చూపించలేకపోయినా ఆకాశంలో చుక్కలు చూసి సంతోషపడొచ్చని. మరి మూడు రాత్రులు ఎందుకు చేస్తారండి? ఇప్పుడు మూడు ముళ్ళు వేస్తాం కదా, ముడుకు ఒక రాత్రి లెక్కన మూడు రాత్రులు. మరి అలాగైతే ఏడు అడుగులు వేస్తాం కదా, ఏడు రాత్రులు చెయ్యొచ్చుగా. ఇంకా నయ్యో ఎన్ని క్షింతలు వేస్తారో అన్ని రాత్రులు అమ్మా, పీల్చి పిప్ అయిపోతాం. ఏమండి మన రిలేషన్షిప్ ఎలా ఉండాలంటే ద్రావిడ్ లక్ష్మణ్ పార్ట్నర్షిప్ లా ఉండాలండి. నేను ధోని లాంటోన్ని, ఇన్నింగ్స్ స్లోగా స్టార్ట్ చేసినా ఫినిషింగ్ మాత్రం బ్రహ్మాండంగా ఇస్తాను. అదేమో మీరేం చేస్తారో తెలియదు, తెల్లారేసరికి నా చేతిలో దగ్గర ఉండాలి. నేనేమన్నా పేపర్ ప్రింట్ చేస్తానంటే ఈ నైట్ ప్రింట్ చేసి రేపు ఉదయానికి సప్లై చేసి కూర్చో. ఇంకా ఏమాత్రం ఆలోచించకుండా. ఏమండి అబ్బా, మీరు ఇలా ఉంటే ఏమనిపిస్తుందండి? నీళ్ళ ట్యాంకర్ కింద నీళ్ళ బింద పెట్టినట్లుంది. అరే ఎనర్జీ కోసం ఏదన్నా మంచి పాట ఇరా ప్లీజ్. ప్లీజ్ ఎనర్జీ. సదా గారు ఎనర్జీ ఇచ్చిన తర్వాత నేను అసలు మాట్లాడను. ఇక ఈ రోజు అయిపోయింది, నువ్వు ఏంటో నేను తెలుస్తా. నామది నిన్ను పిలిచింది గానమై వాడిపోయిన కాలీఫ్లవర్ లాగున్నాడు. ఇరి నీ లవర్ ఏంటి? అప్పట్లో ఆయన బోనీ కపూర్ అయితే నేను శ్రీదేవ్ అండి. మరి నేనేవో రామ్ గోపాల్ వర్మన. మీకు విషయం తెలుసా, చిన్నప్పుడు దాంతో అక్షరాలు ఎలా దుద్దించానో తెలుసా, కొంచెం పెద్ద అయిన తర్వాత దాంతో రాగాలు ఎలా పలికించానో తెలుసా, ఇంకా పెద్ద అయిన తర్వాత దాంతో రథం ముగ్గు ఎలా గేయించానో తెలుసా. ఇప్పుడు ఇది కూడా ఎలా చేయించాలో వచ్చాయని చెప్పడానికి. మీకు విషయం తెలుసా, అది దూరం అయినగా నుంచి నా గుండె కోత. అరే మ్యాన్ హోల్ మీద మూతలాగున్నావు, నీకెందుకు రా కోత మూత? అంటే పెళ్లికి ముందే ఒక లవర్ను పెట్టుకుని ఎంత మోసం చేసేవేనన్న నువ్వు? ఎంత మోసం చేసేవే నువ్వు? నీకు ఇంకో విషయం తెలిసిన, నేను ఎప్పుడు పులుటు ఊదినా గొల్లేనుగలాగా చెంగు చెంగు అని నా దగ్గరికి పరిగెట్టుకుని వచ్చేది. అలా ఊది ఊదేనా ఊదే పొగ్గొట్టంలో తయారయ్యో. మోసం చేస్తావే నువ్వు, మోసం చేస్తావే. ఎవరండి ఇది? గదిలోకి వచ్చిన దగ్గర నుంచి అగరబత్తి ఏది, అగరబత్తి ఏది అని అడిగావు కదా, ఇదే అగరబత్తి అంటారండి. అంటారు మొన్నటి వరకు నా రసం మొత్తం రసాలను పీల్చి ఇప్పుడు ఇలాగే అంటారు. నేను చచ్చిపోతానండి. మామూలుగా ఎవరైనా చచ్చిపోతే అస్థి పంజరం మిగిలిద్ది, అస్థి పంజరమే చచ్చిపోతే ఇంకేం మిగిలిద్ది? ఏం చేస్తుంటదండి ఇది? బస్ స్టాండుల్లో రైల్వే స్టేషన్ లో స్త్రీలకు మాత్రమే పురుషులకు మాత్రమే గోడల మీద రాస్తుంటది. అబ్బా ఇలా ఉందేంటండి? అదే అంటే ఒక రోజు రైలు ప్లాట్ఫామ్ మీదకి వస్తుందని చెప్పారు. అంతే, ప్లాట్ఫామ్ మీదకి నిజంగా వస్తుందేమని చెప్పి పట్టాల మీదకు దూకింది. ఆ రోజు నుంచి రైలు కింద రూపాయి బిల్ అయింది. ఆది గారు, ఈ సమస్యకి పరిష్కారం ఏంటి? సమస్యల వరకే మన స్కిట్, పరిష్కారం వాళ్ళ స్కిట్. వాళ్ళు ఏం చెప్తే అదే. ఒక పని చేద్దాం, నీ భార్య నాకు ఇచ్చి నాకు నువ్వు కన్యాదానం చెయ్యి, నీ లవర్ నీకిచ్చి నీకు నేను కన్యాదానం చేస్తా. ఈ దానాలు కన్యాదానాలు అన్ని మా ఫస్ట్ నైట్ తర్వాతేగా. ఒరే ఆది, నువ్వు ఇంకా మారవా నువ్వు అసలానే. నిన్ను అలా కాదురా అసలు, కిందకు పదరా నీకు సంగతి చెప్తా. నువ్వు పదరా చెప్తా నీకు సంగతి. ఒరే ఆది.
అనుకున్నా నేను తేరుకోలేకపోయాను, ఇంకా ఆపు చాలు అనే పరిస్థితి వచ్చింది. రోజా గారు ఎలా ఉంది స్క్రిప్ట్? నవ్వుతూనే ఉండాలి, అది స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు కడుపు నవ్విస్తాడు. నిజంగానే మీకు తీర్పు కావాలా? అంటే సమస్యల వరకే మా స్క్రిప్ట్ పరిష్కారాలు మీకు వదిలేసా. మీ మీ లవర్లతో మీరు ఉండాలి అనుకుంటే లీగల్ గా మీ ఇద్దరు ఫస్ట్ డైవోర్స్ తీసుకుని ఆ తర్వాత మళ్ళీ ఎవరి లవర్ని వాళ్ళు పెళ్లి చేసుకుంటే సుఖంగా ఉంటుంది, ఎందుకంటే మీకు ఫస్ట్ నైట్ అవ్వలేదు కాబట్టి. బాగుంది, పంచుల మీద పంచులు చంపేశారు అసలు, వెరీ నైస్. చాలా బాగుంది, మంచి కంటెంట్ పెట్టుకున్నావు లోపల సబ్జెక్ట్ లో, మంచి డైలాగ్ పంచెస్ పండి, హిలేరియస్ గా వర్కౌట్ అయింది. మధ్యలో రాజు ఏంటో భయంకరంగా ఉన్నాడు, అతను చూడలేకపోయాను. బాగుంది అది, వెరీ గుడ్. పంచో రక్షతి రక్షిత అంటూ తనదైన స్టైల్లో పంచు కట్టుకుని మనందరినీ పంచులతో నవ్వించడానికి ఇప్పుడు వచ్చేస్తున్నారు హరిత రాజు అండ్ రైజింగ్ రాజేష్ టీమ్. గొడవ జూ నుంచి తప్పించుకొచ్చిన జంతువులాక జూ గురించి మన ఇద్దరే మాట్లాడుకోవాలి. ఇంతకీ ఏంటి గొడవ? మా ఆయన టీవీ వార్తల్లో వస్తున్నాడు. నీ మట్టప్పుడే ఊడిపోయినా అది టీవీ వార్తల్లో వస్తుందని చచ్చిపోయాను కాదు, టీవీ వార్తలు చదవడానికి ఈ రోజు మా ఆయన వస్తున్నాడు అని. ఏంటి ఉద్యోగం వచ్చేసిందండి, పదం ఏం చెప్తాడో చూద్దాం. న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. ఆడవాళ్ళ హక్కులు కాపాడాలంటున్న రోజా గారు కాదు, మగవాళ్ళ హక్కులు కాపాడాలంటున్న నాగబాబు గారు. మరి మా హక్కుల పరిస్థితి ఏంటి అని ప్రశ్నించిన శాంతి స్వరూప్ వినోద్ పవన్. మరి 200 ఎపిసోడ్లు కంప్లీట్ అవుతున్న సందర్భంగా రచ్చరవికి సన్మానం చేయనున్న ఎర్రగడ్డ హాస్పిటల్ యాజమాన్యం, తననే పిలవలేదని అలిగిన ఆర్పి, మళ్ళీ టచ్ అప్ అంటున్న దుర్గారావు, ఆ దేవుణ్ణి అతను చల్లగా చూడుగాక అంటున్న తిరుపతి ప్రకాష్, మరి 200 ఎపిసోడ్ల తర్వాత తన స్టైల్ మారుస్తానంటున్న చమ్మక్ చంద్ర, పక్కింటాయని కాకుండా ఎదురింటావడితే ప్రత్యాపారం స్టార్ట్. మెయిల్ యాంకర్ కావాలని ఒక పేరున్న ఛానల్ ప్రకటన, మొదటిగా దరఖాస్తు చేసుకున్న రష్మి, దరఖాస్తు ఆలస్యం అవటంతో అనసూయ అప్లికేషన్ క్యాన్సిల్. న్యూస్ చూస్తున్నట్లు నటిస్తూ డైలాగులు గుర్తు చేసుకుంటున్న మా టీం మెంబర్స్, మర్చిపోతే మరతడిపోద్ది అంటున్న టీం లీడర్. మరి నెక్స్ట్ మా ఫ్యామిలీ, పక్కింటి ఫ్యామిలీ, ఆ సమస్యలు పరిష్కారాలు ప్రసారం అవుతాయి, అవి చూస్తూ ఎంజాయ్ చేయండి. న్యూస్ ఇంతటితో సమాప్తం. ఏమండి, నేను గుడి మీద శిల్పంలా ఉన్నాను కదా, గుడి ముందు ధ్వజస్తంభంలా ఉన్నాను. ఒక రోజు మన చెరుకు తోటలో ఏనుగు పడిందిరా, అది చేసిన ఏరమ్మని చూసింది, అప్పటి నుంచి అలాగే వేస్తుంది. ఏమండి, నా అంత మంచి పిల్లలు మళ్ళీ మీకు దొరకదు. మంచి పిల్లమా? అదొకటి ఉందా, మంచి పిల్లలు డైనోసార్లు ఒకప్పుడు భూమి మీద ఉండేది. ఏమండి మీరు సెల్ అయితే నేను సిమ్ అండి. ఎక్కువ చేసామనుకో ఆ సిమ్ మచ్చి వేరే సిమ్ వేస్తా. నీటుగా ఉన్న అమ్మాయిని చేసుకోవాలనుకున్నా నీటి ఏనుగుని చేసుకోవాల్సి వచ్చింది. ప్రతిదానికి ఫీల్ అవుతాయంటే భార్య అంటే భర్తలో సగమే, అదొక్కటి ఫాలో అవుతావు నువ్వు. అంటే నేను ఏడిస్తే నేను నవ్వుతా, నేను నవ్వితే నేను నవ్వుతా, నేను మీద నుంచి దూకితే ఇంకా ఎక్కువ నవ్వుతా. నాకు తెలుసు, శోభన్ బాబుని చేసుకోవాలనుకున్నా, ఈ రాజబాబుని చేసుకున్నా, నేను సమంతాన్ని చేసుకోవాలనుకున్నా, సంతలో గేదం చేసుకోవాల్సి చేస్తాడు. కొట్టావంటే ఎందుకు తింటారో ఎందుకు కొడతారో నాకేమి అర్థం కావట్లే. బీపీ తగ్గడానికి ఏం చేయాలి? బీపీ తగ్గాలంటే బీపీ టాబ్లెట్ తీసుకోవాలరా. అది ఒక రెండు వేసుకోనన్నా. దేనికి? నా రిపోర్ట్ వచ్చింది. మరి వేస్తారు నువ్వు జోపు. 5 మార్కులు ఏంట్రా? 5 మార్కులు సిగ్గు లేకుండా నవ్వుతానంట్రా? 5 మార్క్స్ ఎలా వచ్చిందని నవ్వుతున్నా. ఇలా చదివించలేక నానా అప్పులు చేస్తా, నడుచుకుంటే వెళ్తే అప్పులు చేస్తే అందరు వెంట పడతారు అని చెప్పి కారు కొనుక్కున్నాయి. ఇంకా కడుక్కోవడం రోజు కూర్చొని. రాజు గారు ఏం చేస్తున్నారా? ఆఫ్రికా కూతురు మీద రీసెర్చ్ చేస్తున్నారా? నువ్వు అక్కడ వస్తే కంప్లీట్ అయిపోద్ది.
పాపం తెచ్చుకుంటారు ఎందుకంటే ఓ కారు కడుగుతున్నారా అంటే లేదు నీళ్లు పోస్తున్నా పెరిగి పెద్దదై బస్సు అంత అవ్వాలని అబ్బా మా ఇంట్లో టీవీ వస్తలేదండి మీ ఇంట్లో టీవీ చూడొచ్చా మా ఏమైనా చూస్తే మూడు రావట్లేదు మీ ఏమైనా చూడొచ్చా మరి లేకపోతే నువ్వు మా ఇంటికి వచ్చి చూసేదంటరా చంపుతారదే కోపం తెచ్చుకోకండి పక్క పక్క ఇంట్లో అవును మొన్న మీరు లేరు ఎక్కడికైనా వెళ్ళారా మా తాతగారు పోతే ఊరెళ్ళే మొత్తం ఫ్యామిలీ అంతా కలిసి అయ్యో ఎలా పోయారండి పోయినాడు స్నానానికి వెళ్ళాడు ఎవడో మూడు మోకలు వేస్తే దేవుడు కనిపిస్తారని చెప్పాడంట మూడేసాడు దేవుడు కనిపించాల నాలుగో చేశాడు ఆయన కనిపించాలి అప్పటి నుంచి అదే మీ తాతగారు పెద్ద గజేతగాడు కదా గజేతగాడే గజ మాత్రమే వెళ్ళాడు బాబు బాబు ఎంత ముద్దుగా ఉన్నాడు బంగారం బంగారం బంగారమే పక్కింటి పిల్లలందరూ నీకు బంగారంగా కనిపిస్తారు నువ్వు మాత్రం ఒక బంగారు కొడుకును కనిపెట్టి మంట చేతి కాదు నీకు పిల్లల్ని ఆడించాల్సిన చేసుకుని పిల్లలు కావాలంటే ఎక్కడి నుంచి వస్తారు నాకు అనవసరం రేపు ఉదయానికి నా కొడుకు నా చేతిలో ఉండాలి ఏం చేయాలి ఏమన్నా పిండి రుబ్బి చేతిలో పెట్టడానికి కొడుకు బాగా చెప్పారండి ఏ పిల్లలు పుట్టాలంటే ఆ దేవుడు అనుగ్రహించాలా గాల్లో దీపం పెట్టి దేవుడా నువ్వే దిక్కు అంటారా మనం చేయాల్సింది కూడా చేయాలి ఇప్పుడు పిల్లలు పుట్టాలంటే నేను ఏం చేయాలి ఒక నాలుగు రోజులు క్యాంప్ కెళ్ళరా నేను నాలుగు రోజులు క్యాంప్ వెళ్తే పిల్లలు ఎలా పుడతారండి ఒక రోజు నాగబాబు గారు జడ్జి గారు అలా ఎవరు వచ్చారు ఆర్ రమేష్ గారు వచ్చారు ఒక రోజు రోజా గారు జడ్జి గారు అలా ఎవరు వచ్చారు లక్ష్మీ ప్రసన్న గారు వచ్చారు అన్నిటికీ మనం ఉండాల్సిన అవసరం అయితే ఎవరు వచ్చిపోతుంటారు పిల్లలతో రొమాన్స్ చేయడం అనేది ఒక ఆర్ట్ అన్నారు అవే మాకు తెలీదు ఏం చేసి చూపించు బాబు ఏమన్నారండి మీరు పిల్లలతో రొమాన్స్ చేయటం ఒక ఆర్ట్ అన్నారు దానికి మీరేమన్నారు బాబో మాకు తెలియదు చేసి చూపించి బాబు అన్నాను అప్పుడు మీరేం చేశారు ఒరే ఈ దొంగ బుద్ధి నాకు అర్థమైంది ఇప్పుడు మా ఆయన క్యారెక్టర్ నీది నీ క్యారెక్టర్ మా ఆయనది ఓకే మీరేమన్నారు పిల్లలతో రొమాన్స్ చేయడం ఆర్ట్ అన్నారు మీరేమన్నారు ఆర్ట్ మాకు తెలియదు మరి నువ్వు చూపించు బాబు అన్న దానికి మీరేం చేశారు ఇందుకే నీకు పిల్లలు పుట్టలేదురా అవకాశం ఇచ్చిన వాడు కూడా రాదు తెలియలేదండి నాకు ఒరే ఆజే నీకు అసలు ఈసో అర్థం అవుతా లేదు ఏమైందిరా నాకు వంశోదారుకుడు పుడితే వాళ్ళ తాతగారు రాస్తున్నారు వస్తుందిరా మీ తాతగారు రాస్తుంటా ఎంత ఏంటి కోట్లు ఎన్ని ట్రై చేసుకో మరి ఏమండి పిల్లలు పెట్టట్లేదు కదా పిల్లానంద స్వామి పిల్లానంద స్వామి పిల్లానంద స్వామీజీకి పిల్లానంద స్వామీజీ ఏంటో బాలా పిల్లానంద స్వామీజీ అండి పిల్లానంద రే అది ఆయన బహిములకి పిల్లలు పుడతారట ఆయన మయర్ వల్ల పుట్టారు ఆయన వల్ల పుట్టారు కనుక్కో చెప్పండి నీలేదో బలమైన శక్తి నడుస్తుందిరా వాళ్ళు మామిడి శక్తే లేక చేత్తో కర్ర పట్టుకోవాల్సిన పరిస్థితి మీరు చెప్పండి నువ్వు మీ ఆవిడకి ఇటు పక్క పడుకుంటావు కుడి పక్క పడుకుంటాను అది అక్కడ జరిగిందిరా అసలు సమస్య నువ్వు ఎడం పక్క పడుకో ఆ ఎడం పక్కన పడుకుంటా మాత్రం ఎల్లిబెత్తి రాని పుట్టిద్దా వాడు ఏ పక్కన పడుకున్నా పక్కకి తిరిగి పడుకుంటారే తాయితి కట్టుకుని ఇంతకాయా ఎక్కడ పెట్టినాను దాంట్లో పెట్టుకోవాలి కొడుకు పడతాడు ఏమండి మీరు కూడా కట్టించుకోండి నాకేందుక మన పిల్లాడు ఉన్నాడు కదా ఓ వాడు మీ పిల్లాడు కదా ఒక సంవత్సరం తర్వాత ఒరే ఆదే వంశోదారుడు పుట్టాడు ఆస్తంతా నాదే కంగ్రాట్స్ కంగ్రాచులేషన్స్ ఆది గారు ఎందుకండి సంతకం పెట్టండి సంతకం పెట్టవలసింది నేను మీరు కొంచెం ఆగుతారా ఆశ్రవలసింది ఎవరికి పిల్లోడి తండ్రికేనా అవునా అది ఈయనే అంటే బాబాయ్ ఇదంతా కళ అజ్జ బాబాయ్ మనం తొందరపడకపోతే పక్కింటాడు తొందరపడతాడు వచ్చాయ్ అబ్బాబా ఏంటి పొద్దున ఊటి ఎందుకండి సడన్ గా బా ఊటి వెళ్ళిపోతాం
బాగుంది స్క్రిప్ట్. ఏం రాజుగారు గాల్లో దీపం పెట్టి దేవుడా నువ్వే అంటే ఆయన ఏం చేయగలడు? మంత్రాలకు చింతకాయలు రాలా నాయన? తెచ్చాడండి రాలిందని. అందుకేగా నీకు కళ వచ్చిందా? కరెక్ట్ కళ. కానీ ఆదివ అంతరం పంచులతో చంపేశా టీవీలో ఎంటర్ అయినప్పటి నుంచి ఏ పంచ్ చెప్పాలో అర్థం కావట్లేదు. థ్యాంక్ యూ. చాలా బాగుంది రాబాబు గారు. వెరీ గుడ్ అది. థ్యాంక్ యూ సార్. చాలా బాగుంది. ఫుల్ గా ఎంటర్ చేశారు.